హరే కృష్ణ మాతా సెంటర్ కొంచెం స్తంభ ప్రణామ్. మనం ప్రేయర్స్ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగూరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావతూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌర వాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛా కల్పతరూప్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీకి జయ. శ్రీ శ్రీ గౌర్ నితాయికి జయ. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయికి జయ. జగద్గురు పతిత పవన శ్రీల ప్రభుపాదకి జయ. శ్రీమద్ భగవద్గీతకి జయ. నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. సో నిన్న మనం ఏం శ్లోకా డిస్కస్ చేసామండి? 9.13 9.13. సో థర్టీన్ శ్లోక మాతది 13. ఎస్ ఓకే. సో ఇవాళ నెక్స్ట్ శ్లోక ఏంటి? నెక్స్ట్ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో నెక్స్ట్ శ్లోక 9.14. 9.14 ఓకే. సో షేర్ చేస్తాను స్క్రీన్. రెండు పేపర్స్ నేనేం అడిగిన నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు వేరే పన్ను స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, 9.14 శ్లోక రిసైట్ చేశాక మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః
మితం ఇక్కడ కొంచెం బాగుంది, ఒక నిమిషం. నమస్యంతశ్చ మాం భక్త్యా, నమస్యంతశ్చ మాం భక్త్యా, నమస్యంతశ్చ మాం భక్త్యా, నిత్యయుక్తా ఉపాసతే, నిత్యయుక్తా ఉపాసతే, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. సతతం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఫుల్ శ్లోక చదువుతాం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో అనువాదం సూర్యతేజ ప్రభు. హరే కృష్ణ. అనువాదము. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు, దృఢ నిశ్చయముతో యత్నించుచు, నా ముందు నమస్కరించుచు, నన్ను నిత్యము భక్తితో పూజింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. సామాన్య మానవునికి అధికారికముగా ముద్ర వేసి మహాత్మునిగా చేయజాలము. మహాత్ముని లక్షణములు ఇక్కడ వర్ణింపబడినవి. మహాత్ముడైన వాడు సదా దేవాతిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలను కీర్తించుటయందే లగ్నమై ఉండును. అతనికి మరో ఇతర కార్యములుండవు. భక్తుడు సదా భగవానిని మహిమలను కీర్తించుటయందే నెలకొని ఉండును. అనగా అతడు నిరాకారవాది కాదు. భగవానిని మహిమలను కీర్తించుచు విషయము చర్చకు వచ్చినప్పుడు మానవుడు దేవాతిదేవుని పవిత్ర నామము, నిత్యరూపము, దివ్య గుణములు, దివ్యలీలలు, వైభవములు వంటి లక్షణములను ప్రశంసించుచు పరమపురుషుని కీర్తించవలను. కనుక మహాత్ముడు దేవాతిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విస్మిత మాతాజీ, నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవాను నిరాకార లక్ష్యమైన బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తుడై ఉండడి వాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టి వాడు తదుపరి శ్లోకమున ఇందున భిన్నమునుగా వర్ణింపబడును. శ్రీమద్ భాగవతమున తెలుపబడినట్లు దేవతను గూర్చి గాని మానవుని గూర్చి గాని కాకుండా విష్ణువు యొక్క శ్రవణ కీర్తనములతో మహాత్ముడు భక్తియుక్త సేవయందు నిరంతరము నెలకొని ఉండును. అదియే భక్తి. శ్రవణం కీర్తనం విష్ణుహ స్మరణం అనగా విష్ణువును గూర్చి వినుట, కీర్తించుట, స్మరించుట అట్టి మహాత్ముడు దివ్యమైన భక్తి యొక్క పంచరసములలో ఏదేని ఒక భక్తి రసము ద్వారా అత్యంతమున దేవాది దేవుని సాంగత్యమును పొందవలనని దృఢ నిశ్చయమును కలిగి ఉండును. దాని యందు విజయమును సాధించుటకు అతడు తన మహోవాక్కాయ కర్మల నన్నింటిని ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవయందే వినియోగించును. అదియే సంపూర్ణ కృష్ణ చైతన్యము. థ్యాంక్ యూ.
హరే కృష్ణ, హరే కృష్ణ గీతాంజలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇస్ థర్డ్ పారాగ్రాఫ్ మాతాజీ. ఎస్ మాతాజీ, భక్తి యుక్త సేవ యందు. హరే కృష్ణ భక్తి. ఒక్క నిమిషం మాధవి మాతాజీ, మీరు మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ. ఎస్ ఎస్ మాతాజీ, గీతాంజలి మాతాజీ. ఓకే మాతాజీ. భక్తియుక్త సేవ యందు వ్రతములు అని పిలువబడు కొన్ని కార్యములు గలవు. ఏకాదశుల రోజున మరియు శ్రీకృష్ణ కృష్ణాష్టమి రోజున ఉపవసించుట యనునని యనునవి అట్టి దృఢ వ్రతములలో కొన్ని. దివ్య దానమును దేవాది దేవునితో సాంగత్యమును వాంచించు వారి కొరకై అట్టి నియమ నిబంధనలన్నీ మహనీయులైన ఆచార్యులచే ఏర్పాటు చేయబడినవి. మహాత్ములు అట్టి నియమ నిబంధనలన్నింటిని శ్రద్ధగా పాటింతురు. కావున తప్పక కోరిన ఫలమును పొందగలరు. మాతాజీ నెక్స్ట్ చదవాలి, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవాలా మాతాజీ? ఇంద్ర మాతాజీ, ఛాన్స్ ఇద్దాం మాతాజీ. ఓకే హరే కృష్ణ మాతాజీ, హరే థ్యాంక్ యూ. కృష్ణ. ఇంద్ర మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ అధ్యాయపు 2వ శ్లోకమున వర్ణింపబడినట్లు భక్తియుక్త సేవ సులభమే కాకుండా ఆనందముతో కూడా ఆచరింప సాధ్యమైనట్టిది. కనుక మానవుడు కఠినమైన తపోనిష్టలను అవలంబింపనవసరము లేదు. కనుక మానవుడు తాను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములలో దేని యందున్ననో, ఏ స్థితి యందున్ననో, ప్రపంచమున ఎక్కడ నివసించుచున్ననో, కేవలం అనుభవజ్ఞులైన ఆధ్యాత్మిక ఆచార్యుని పర్యవేక్షణమున దేవాదిదేవునకు భక్తియుక్త సేవను నచ్చుచు భక్తితో కూడిన జీవితమును గడపవచ్చును. ఆ విధముగా అతడు నిజమైన మహాత్ముడు కావచ్చును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో 9.14 లో మనకేం చెప్తున్నారంటే, ఈ మహాత్ముడు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయముతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. ఒకసారి మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చూద్దాము. సో సతతం, సతతం అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ. కీర్తయంతో, కీర్తయంత అంటే కీర్తన చేయడం, జపం చేయడం, చాంటింగ్. మామ్ అబౌట్ మీ, నా గురించి కృష్ణ చెప్తున్నారు, నా గురించి అని. యతంత ఫుల్లీ ఎండివరింగ్, ఎప్పుడు వాళ్ళు దాని గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, దానికోసం కష్టపడుతూనే ఉంటారు అనమాట. ఫుల్గా కంప్లీట్గా వాళ్ళు దాని గురించి ప్రయత్నం అన్నది చేస్తూనే ఉంటారు. చ ఆల్సో దృఢవ్రతాహ, దృఢవ్రతాహ అంటే విత్ డిటర్మినేషన్ అనమాట, అంటే గట్టి దృఢమైన నిశ్చయం, దృఢ పట్టుదల అంటాం కదా. ఇంకా వాళ్ళు అంత గొప్ప నిశ్చయంతో వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ నమస్యంత, ఆఫరింగ్ ఒబేసెన్సెస్, మనం దండవత్ ప్రణామం చేస్తాం కదా భగవంతుని ముందు, సో అది చేస్తారు. చ అండ్ మామ్ మీ, నాకు, కృష్ణ చెప్తున్నారు నాకు అని. భక్త్యా ఎలాగా, ఇన్ డివోషన్, భక్తితో చేస్తారు. నిత్యయుక్త పర్పెచువల్లీ ఎంగేజ్డ్, ఉపాసతే వర్షిప్, ఎప్పుడు కూడా ఈ పనులు చేస్తూ నన్నే ధ్యానిస్తూ నన్నే పూజిస్తూ ఉంటారు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అన్నమాట. సో ఇది వర్డ్ టు వర్డ్ మీనింగ్. సో ఇక్కడ ఈ మహాత్ములు అని చెప్పి స్టార్ట్ చేశారు కదా మనకి ట్రాన్స్లేషన్ లో. సో నిన్న శ్లోక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, 9.13 బ్రీఫ్ గా ఎవరైనా చెప్పగలరా? 9.13 లో అసలు ఏం డిస్కస్ చేసుకున్నాం, ఎవరి గురించి మాట్లాడాం నిన్న? హరే కృష్ణ మాతాజీ, మహాత్ముడు అంటే ఎవరు అని డిస్కస్ చేసుకున్నాం మాతాజీ. ఓకే, సో మహాత్ముడు అంటే ఎవరని నిన్న శ్లోకాలు మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం? దైవీ ప్రకృతి ఆశ్రయంలో ఉంటాడు మహాత్ముడు అనేవారు. ఎవరైతే దేవుడికి ఒక అంటే యాజ్ ఇట్ ఈస్ గా దేవాది దేవుడి లాగా ఎవరైతే ఆయనని దర్శించుకుంటారో వారు మహాత్ములు అవుతారని చెప్తారు. ఓకే ఓకే. ఇంకా మొత్తం మనము మన డెడికేషన్ పూర్తిగా మనలో ఉన్న మన మనసులో ఉన్నది మనం మొత్తం అర్పించేసేయాలి భగవంతుడికి అని అన్నారు. అలా చేయడం వల్ల మహాత్ములు అవుతారని చెప్తారు. ఇంకా కథ వినడము, కీర్తన చేయడము, స్మరణ చేయడము, వీటన్నిటి వల్ల భౌతికం నుండి ఆధ్యాత్మికంకి వెళ్తామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఆత్మ మాతాజీ యా, నాకు యా ఓవరాల్ జిస్ట్ అయితే మీరు కవర్ చేశారు.
సో నిన్న మనం ఏం చెప్పామంటే 9.13 లో, సో మహాత్మస్ ఏం ఎలా ఉంటారు వాళ్ళు? దైవీ ప్రకృతి. దైవీ ప్రకృతి అంటే నిన్న ఏమని చెప్పుకున్నాం, అంతరంగ శక్తినా బహిరంగ శక్తినా? అంతరంగ శక్తి, అంతరంగ శక్తిగా అంతరంగ శక్తిగా. రాధారాణి, రాధారాణి కూడా రాధారాణి చెప్పింది. గురించి కూడా చెప్పినాం. ఎస్, సో రాధారాణి అంతరంగిక శక్తి యొక్క ప్రభావంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు అంతరంగ శక్తి యొక్క కంట్రోల్లో ఉంటారు. అయితే మనం ఇంతకు ముందు మిగిలిన శ్లోకాస్ కానీ ఏమైనా చూసినప్పుడు, మనమందరం కూడా ఈ త్రిగుణాలతో బంధింపబడి మనం ఈ బహిరంగ శక్తిలో ఉంటాము అని చెప్పి మనం నేర్చుకున్నాం భగవద్గీత ప్రీవియస్ శ్లోకాస్ లో. మరి మహాత్మస్ ఎందుకు బహిరంగ శక్తి కంట్రోల్లో లేకుండా అంతరంగ శక్తి కంట్రోల్లోకి ఎలా వచ్చారు వాళ్ళు? ఎప్పుడు అయితే కృష్ణ పరమాత్మను శరణు పెడతారో అప్పుడు వాళ్ళు భౌతిక ప్రకృతి నుంచి బయటపడి దైవీ ప్రకృతిలోకి వస్తారు. కరెక్ట్. హరే సో కృష్ణ. ఎస్, హరే కృష్ణ. సో నిన్న మనం ఈ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడైతే మనం కృష్ణకి శరణు వేడుతామో, మనకి 7th చాప్టర్ లో వస్తుంది, దైవీ హేష గుణమై మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో ఈ మాయని దాటడం అన్నది చాలా చాలా కష్టతరమైన విషయము, కానీ ఎవరైతే నాకు శరణు పొందుతారో, కృష్ణ చెప్తున్నారు, సో ఎవరైతే కృష్ణకి సరెండర్ అవుతారో దే కెన్ ఈజీలీ క్రాస్ దిస్ మెటీరియల్ ఓషన్, ఈ భవసాగరాన్ని ఈజీగా దాటగలరు. అండ్ దాటి ఎక్కడికి వస్తారు? 9.13 లో ఏం చెప్పాము, ఎవరి కంట్రోల్లో వస్తారు అంటే అంతరంగిక శక్తి యొక్క ఆధీనంలోకి వస్తారు మహాత్మస్. సో ఇవాళ శ్లోకం ఎలా ఉంటుందంటే దాని కంటిన్యూయేషన్ ఉంటుందన్నమాట. సో నిన్న మహాత్మస్ అంతరంగిక శక్తి ఆధీనంలో ఉంటారు అని తెలుసుకున్నాము. మహాత్మస్ కంప్లీట్ గా శ్రీకృష్ణనే వాళ్ళు భక్తితో కృష్ణనే వాళ్ళు పూజిస్తారు అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. అయితే వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, మహాత్ములు చేసే పనులు ఎలా ఉంటాయి అనేది 9.14 శ్లోకం మనకి చెప్తుందన్నమాట. అయితే శ్రీల ప్రభుపాద్ మనకి భక్తిని ఏమని పిలుస్తారు? జనరల్ గా ఇంగ్లీష్ టర్మ్ భక్తి అన్న దానికి ఏమని పేరు పెట్టి పిలుస్తారు? డివోషన్. డివోషన్. ఓకే, ఇంకొక ఇంకొక వర్డ్ యాడ్ చేస్తారు. కరెక్టే. శ్రీల ప్రభుపాద్ భక్తిని ఇంగ్లీష్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు, లేదా భక్తిని తెలుగులో అనాల్సినా కానీ ఏమంటారు, భక్తి అనకుండా ఇంకొక పదం యాడ్ చేసి కలుపుతారు, డివోషనల్ సర్వీస్. కరెక్ట్. భక్తి యుక్త సేవ అనే ప్రజెంట్ చేస్తారు ఇప్పుడు కూడా. సో భక్తి అంటే ఏంటి అంటే అది ఎమోషన్ అనమాట, మనకి భగవంతుడి పైన ఉన్న ఎమోషన్. సో అది జస్ట్ అ ఫీలింగ్, ఒక ఫీలింగ్ అనమాట. కానీ ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ని మనం యాక్టివిటీస్ మన చర్యల రూపంలో బయటికి తీసుకొస్తామో అది సర్వీస్ అయిపోతుంది. సో డివోషన్ ఇంక్లూడ్స్ సర్వీస్ అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే, ఒక మదర్ అండ్ చైల్డ్ రిలేషన్ ఉందనుకుందాం. సో అమ్మ చెప్తూ ఉంటుంది తన బాబుకి గాని పాపకి కానీ చెప్తూ ఉంటుంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న, నువ్వంటే నువ్వు నువ్వు నిన్ను నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను, అందరికన్నా నువ్వంటే నాకు బాగా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ బాబుకి కానీ పాపకి కానీ ఏదన్నా అవసరం వచ్చినా, లేదంటే ఆకలి వేసినా కానీ, చదువుకోవడానికి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా కానీ, మనం అక్కడ అవైలబుల్గా లేకుండా జస్ట్ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అంటే నిజంగా ఇష్టం ఉన్నట్లా చూపెట్టాలి, అది ఇష్టం ఎట్లా చూపెట్టాలి. చూపెట్టాలి. కరెక్ట్. సో ఆ పిల్లవాడికి కానీ ఆ పాపకి కానీ కావాల్సినవన్నీ మనం ఎప్పుడైతే యాక్చువల్ గా చెయ్యడం అన్నది మొదలు పెడతామో, ఆటోమేటిక్ గా వీఆర్ షోయింగ్ దట్ ఐ ఐ లవ్ యూ, ఐ కేర్ ఫర్ యూ అని చెప్పి ఆ బేబీకి మనం చెప్తున్నాం. సో సో అలానే భక్తిని కూడా మనం ఏమంటారంటే శ్రీల ప్రభుపాద్ డివోషనల్ సర్వీస్. సో రెండు టర్మ్స్ ని యాడ్ చేస్తున్నారనమాట. డివోషన్ ఉంటుంది, డివోషన్ ఇస్ జస్ట్ ద ఫీలింగ్, మనకి భగవంతుని పైన ఆ భక్తి ఉంటుంది. కానీ ఆ భక్తిని మనం ఎలా వ్యక్తీకరిస్తాము అంటే త్రూ అవర్ సర్వీస్, మన సేవ ద్వారా ఆ భక్తిని వ్యక్తీకరించి బయటికి చూపిస్తామన్నమాట. సో 9.13 లో ఏం చెప్తారంటే డివోషనల్ ఆస్పెక్ట్ చెప్తారనమాట. అంటే ఏదైతే భక్తి ఆ ఫీలింగ్ ఉంటుందో దాని గురించి కృష్ణ చెప్తారు. అండ్ 9.14 లో ఏం చెప్తారంటే ఆ సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి, పని చేయడం కదా. సర్వీస్ అంటే వీ హ్యావ్ టు వర్క్ యాక్చువల్ గా. సో ఏదైతే పని చేస్తారో అది 9.14 లో చెప్తారన్నమాట. సో మహాత్మాస్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అన్నది 9.13 లో చెప్తారు. మహాత్మాస్ యాక్చువల్ గా వెన్ దే హ్యావ్ టు వర్క్ వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది మనకి 9.14 లో ఉంటుంది.
సో కనెక్టివిటీ అర్థమైంది కదా. 9.13కి 9.14కి ఇక్కడ డివోషన్ చెప్తున్నారు, డివోషనల్ ఆస్పెక్ట్ చెప్తున్నారు, 9.14లో సర్వీస్ ఆస్పెక్ట్ చెప్తున్నారు అన్నమాట. ఓకే, సో ఆ సర్వీస్ ఎలా చేస్తారు అంటే మనకి శ్లోకాలు ఉంటుంది ఏంటి, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే. సో ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారు, సతతం ఏమంటున్నారు, సతతం కీర్తయంతో మా. సో సతతం అంటే ఇందాక మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసాం కదా, ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా కీర్తన చేస్తూ ఉంటారు. ఎవరి గురించి కీర్తన చేస్తూ ఉంటారు, కృష్ణ గురించి మామ్ అని చెప్తున్నారు. ఎస్, కృష్ణ గురించి కీర్తన చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఈ వర్డ్స్ ని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్సెస్ అని కూడా అంటారనమాట. అయితే ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే, కీర్తన గురించి వచ్చిన టాపిక్ ఏంటి, మనం యూజువల్ గా మనం బయటికి వెళ్ళినా ఎవరితో అయినా, డివోటీస్ కాకుండా మిగిలిన వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడినా కూడా వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు మీరు ఎప్పుడు ఫీడ్బ్యాక్ లో చేపెట్టి ఎప్పుడు చాంటింగ్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కానీ కీర్తన జరుగుతూనే ఉంటుంది, ఎవరిని చూసినా కానీ ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్ర చెప్తూనే ఉంటారు, అసలు కృష్ణ చెప్పారా మీకు, ఎక్కడ చెప్పారు కృష్ణ, ఎప్పుడు చాంటింగ్ చేయమని ఎక్కడ చెప్పారు, భగవద్గీతలో ఎక్కడుంది అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడగచ్చు. ఎవరైనా ఎవరైనా అలా ఫేస్ చేశారా అలాంటి క్వశ్చన్? అంటుంటారు. ఈవెన్ మనకి స్టార్టింగ్ లో మనకి తెలియకుండా ఇస్కాన్ అప్పుడప్పుడే తెలిసి పరిచయం అయినప్పుడు, అప్పుడప్పుడే మనం తెలుసుకుంటున్నప్పుడు కూడా మనం కూడా ఫీల్ అయి ఉంటాం, ఎందుకు ఎప్పుడు కూడా వీళ్ళు ఇదే చాంటింగ్ చేస్తూనే ఉంటారు, ఏంటి ఎవరు చెప్పారు అసలు ఇలాగా, ఎందుకు ఇలా ఎప్పుడు చేస్తూ ఉంటారు అని చెప్పి మనకైనా డౌట్ రావచ్చు. సో ఈ శ్లోకం ఏం చేస్తుంది అంటే దానికి ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో 9.14 లో ఏం చెప్తున్నారు, సతతం కీర్తయన్ తోమాం, ఎప్పుడు కూడా నన్నే కీర్తిస్తూ ఉంటారు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. అయితే 10th చాప్టర్ లో కూడా మనకు ఒక వర్స్ వస్తుంది ఏంటంటే, యజ్ఞానాం జప యజ్ఞోస్మి, అవుట్ ఆఫ్ ఆల్ ద సాక్రిఫైసెస్ ఐఎమ్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. అన్ని యజ్ఞాలన్నిటిలో కల్లా కూడా ఈ జప యజ్ఞం, ఏదైతే మనం ఈ జపం చేస్తూ ఉంటామో నామజపము, అది నేను అని కృష్ణ చెప్తారు. ఈవెన్ మనకి కృష్ణ శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు కూడా ఏం చెప్తారు శ్రీ చైతన్య మహాప్రభు మనకి, కీర్తన చేయమని చెప్తాడు అనమాట, నామజపమే చెప్తాడు. కరెక్ట్. ఓకే, సో ఏం చెప్తారు, హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యత. సో ఏం చెప్తున్నారు, హరినామం హరినామం అంటే 3 టైమ్స్ స్ట్రెస్ చేస్తున్నారు. జనరల్ గా మనం ఒక విషయాన్ని మల్టిపుల్ టైమ్స్ ఆర్ ఏదైనా స్ట్రెస్ చేయాల్సి వస్తే 2 టైమ్స్ చెప్తాం, కానీ ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణనే కిందకి భక్తుడి అవతారంలో వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ అని 3 టైమ్స్ చెప్తున్నారు. తర్వాత నాస్తియేవ నాస్తియేవ నాస్తియేవ, ఇంకొక ఆల్టర్నేటివ్ లేనే లేదు లేనే లేదు లేనే లేదు అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. సో కృష్ణ భగవద్గీతలో మనకి సతతం కీర్తయంతో మా మహాత్ములు ఎప్పుడు కూడా నన్నే కీర్తిస్తూ ఉంటారు అని చెప్తున్నారు, అండ్ కృష్ణ శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చినప్పుడు కూడా మనకి అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏంటి, కీర్తనీయ సదాహరి, ఆల్వేస్ చాంట్ ద నేమ్స్ ఆఫ్ లార్డ్ హరి శ్రీకృష్ణ అని చెప్పి చెప్పారు. ఓకే, సో ఈ శ్లోకాల్లో మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా మహాత్ముల యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క కీర్తిని చాటించేలాగా, దే ఆల్వేస్ ట్రై టు గ్లోరిఫై ద లార్డ్, భగవంతుని కీర్తిని అందరికి తెలియపరిచేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ చాంటింగ్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి, కీర్తన, ఇప్పుడు మనం సతతం కీర్తయన్ తోమాం అంటున్నాం కదా, ఇక్కడ కీర్తన అంటే ఏమేమి రావచ్చు, చాంటింగ్ ది హోలీ నేమ్స్, ఓకే గోవింద అవ్వచ్చు, హరే కృష్ణ మహామంత్ర అవ్వచ్చు, ఓకే చాంటింగ్ ద హోలీ నేమ్, రూపగుణాల వర్ణన చేస్తూ ఆయన లీలలు కీర్తిస్తూ ఉంటారు, ఓకే ఇంకా పాటలు పాడటం, ఓకే భగవంతుని రిలేటెడ్ గా ఆయన గురించి మనం ఆయన లీలలు మహిమలు డిస్కస్ చేసుకోవడం, కరెక్ట్, ఓకే
సో కీర్తన అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఏమి అపోహ ఉంటుందంటే కీర్తన అంటే జస్ట్ పాటలు పాడడమే అని అనుకుంటారు. బట్ కీర్తన అంటే ఏంటంటే నామజపం కీర్తన కిందకే వస్తుంది, మనం ఏదైతే వైష్ణవ కీర్తనలు పాడతామో అది కూడా కీర్తన కిందకే వస్తుంది, ఏదైతే మనం భగవంతుని గురించి కథ వింటాం కదా, మనం భగవంతుని గురించి కథ వింటాం కదా, సో ఆ కథ వినడం కూడా కీర్తన కిందకే వస్తుంది, కథ చెప్పడం కీర్తన కిందకే వస్తుంది. అండ్ భగవంతుని నామ రూప గుణ లీలలు ఈ నాలుగిటి గురించి వర్ణించేది కూడా కీర్తన కిందకే వస్తుంది. ఏమేంటివి? నామ రూపం గుణ లీలలు. భగవంతుని నామం గురించి చెప్పినా కీర్తనే వస్తుంది, భగవంతుని రూపం గురించి వర్ణించిన భగవంతుడు ఇంత అందంగా ఉంటారు, ఇలా త్రిభంగ శ్యామ సుందరంగా ఉంటారు, సో ఇదంతా కూడా కీర్తన కిందకే వస్తుంది. అండ్ గుణం, భగవంతుని గుణం ఎలాంటిది, ఆయన ఎంత కంపాషనేట్ గా ఉంటారు, మన కోసం ఎంత ఎదురు చూస్తున్నారు, సో ఇదంతా మనం హరికథ రూపంలో వింటాం కదా, ఇది కూడా కీర్తన కిందకే వస్తుంది. అండ్ భగవంతుని లీలలు, ఎలా భగవంతుడు తన భక్తులతో ప్రతిస్పందించారు, లీలలు చేశారు అన్నది, సో ఇదంతా కూడా కీర్తన కిందకే వస్తుంది. అయితే ఒకసారి ఒకసారి శ్రీల ప్రభుపాద్ ఏం చేస్తారంటే హిస్ హోలీనెస్ భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ తో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఏం మాట్లాడుతున్నారంటే మహారాజ్ కి చెప్తూ ఉన్నారు ఎలా మనం ఈ కృష్ణ చైతన్యాన్ని సైంటిఫిక్ గా, అంటే సైంటిఫిక్ గా అంటే ఏం చెప్పొచ్చు మనం తెలుగులో, సాంకేతికంగా సాంకేతికంగా, ఓకే తార్కికంగా ఓకే ఓకే ఫైన్, సో ఎలా మనం శాస్త్రీయంగా, కరెక్ట్, సో ఎలా మనం శాస్త్రీయంగా ప్రజెంట్ చేయొచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఎవరెవరు? శ్రీల ప్రభుపాద్ అండ్ హిస్ హోలీనెస్ భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్, వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. సో అలా మాట్లాడుతూ ఏమైందంటే చాలాసేపు మాట్లాడుతూ ఉంటారనమాట, ఇలా ప్రజెంట్ చేద్దాము, ఇలా మనం కృష్ణ చైతన్యాన్ని ఇలా ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది, సైన్స్ పరంగా ఇలా చెప్దాం ఇలా చెప్దామని డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే చాలాసేపు అయ్యాక శ్రీల ప్రభుపాద్ కొంచెం అలసిపోయినట్టుగా కనిపించేసరికి పక్కన తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ అంటారనమాట, శ్రీల ప్రభుపాద్ మీరు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు, సో కొంచెం సేపు ఇలా రెస్ట్ తీసుకొని ఒక పని చేస్తాను, మీకు కీర్తన ప్లే చేస్తాను నేను. సో కీర్తన అంటే ఇక్కడ ఏదన్నా వైష్ణవ సాంగ్ ప్లే చేస్తాను, సో దట్ మీరు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, కీర్తన వినండి కొంచెం అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ ఇమీడియట్ గా అంటారనమాట, యాక్చువల్గా నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో ఇది కూడా కీర్తనే, ఇది కీర్తన కాదు అని ఎలా అంటున్నావు అని చెప్పి చెప్తారనమాట. సో దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టు నామజపం అయితే చేయడం లేదు, యాక్చువల్ పాట పాడడం లేదు, భగవంతుని కథ గురించి డిస్కస్ చేయడం లేదు, భగవంతుని నామ రూప గుణలీలలు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కృష్ణ చైతన్యాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రీచింగ్ చేయాలి సైంటిఫికల్ గా అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. మరి ఇది ఎలా కీర్తన అవుతుంది అంటే శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. సో ఏదైనా కానీ మనం కృష్ణని సెంటర్ గా చేసి, అంటే కృష్ణ గురించి, కృష్ణ సేవ గురించి మాట్లాడటం కూడా కీర్తనే అవుతుంది. అది ఏదైనా కావచ్చు, ప్రచారం గురించి మాట్లాడచ్చు, బుక్స్ ఎలా పబ్లిష్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడచ్చు, బుక్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడచ్చు, లేదు మనకి ఫెస్టివల్స్ వస్తాయి జన్మాష్టమి, గౌర పూర్ణిమ, బలరామ పూర్ణిమ, ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్స్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి దాని గురించి మనం చాలా డిస్కస్ చేస్తూ ఉంటారు. టెంపుల్లో సర్వీస్ చేసే వాళ్ళైతే ఇంకా చాలా చాలా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు దానికోసం. సో ఆ అరేంజ్మెంట్స్ చేస్తూ ఆ వాళ్ళు పడే ఆ ఎఫర్ట్ అంతా కూడా ఏమంటారంటే శ్రీల ప్రభుపాద్, దట్ ఈజ్ ఆల్సో కీర్తన అని అంటారనమాట. ఎందుకంటే ఇండైరెక్ట్ గా కూడా మనం కృష్ణనే ప్రజెంట్ చేయబోతున్నాం ఈ పనులన్నిటి ద్వారా కూడా, సో దిస్ ఈజ్ ఆల్సో కీర్తన అని చెప్పి శ్రీల ప్రభుపాద్ చెప్తారనమాట. క్లియర్ గానే ఉందండి మీకు? అయితే మనం అడగచ్చు అనమాట, అంటే మరి ఇట్లా ఓన్లీ నేను ఇట్లా ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ లో ఇట్లా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గా, అంటే ఎలా ఫెస్టివల్స్ కండక్ట్ చేయాలి, ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఎలా ప్రీచింగ్ చేయాలి, ఎలా మనం టెంపుల్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడితేనే సరిపోతుందా, మరి ఇది కూడా కీర్తనే కదా, సదా కీర్తనంతో ఉమామని చెప్పి చెప్తున్నారు కదా, ఇది ఒక్కటే సరిపోతుందా అంటే ఏమంటారంటే ఇది సరిపోతుందా అంటే దీని అర్థం ఏంటంటే ఇదొక్కటే చేయడం వల్ల సమ్టైమ్స్ ఏమవుతుందంటే మన చేతన కృష్ణ పైన ఒక్కోసారి తప్పుతుంది అనమాట, కృష్ణ పైన ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే రెగ్యులర్ గా కూడా మనం ప్రిస్క్రైబ్డ్ హరికథ అనేది వెళ్తూ ఉండాలి.
సో ఇందాక చెప్పాం, హరికథ వినడం కీర్తన, కృష్ణ గురించి చేసే సేవ కూడా కీర్తనే. మరి ఇదొక్కటే చేస్తే సరిపోతుందా అంటే నో, సరిపోదు. కృష్ణ గురించి, కృష్ణ లీలలు, నామరూప గుణ లీలల గురించి స్పెసిఫిక్ గా వింటే ఏమవుతుంది అంటే మన చేతన అన్నది కంప్లీట్ గా కృష్ణ పైన ఫిక్స్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనం గ్లోరిఫికేషన్, భగవంతుని యొక్క కీర్తి గురించి చాటిస్తూ ఉంటారు మహాత్ములు అని చెప్పి చెప్తాం. సో ఆ కీర్తి అంటే నామరూప గుణలీలల గురించి చెప్తూ ఉంటారు అని అన్నాం. అయితే యూజువల్ గా నామరూప గుణలీలలు ఎవరికి ఉంటాయి అంటే ఎలా అడగాలంటే క్వశ్చన్ మిమ్మల్ని, ఒక లైట్ కి, ఒక జ్యోతికి నామ రూప గుణ లీలలు అన్నవి మనం చెప్పచ్చా? నో ప్రాతజీ, నో మాతాజీ, నో, చెప్పలేము. సో నామ రూప గుణ లీలల గురించి చెప్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ అయితేనే చెప్పగలుగుతాం, అవునా కదా? సో ఎప్పుడైతే మహాత్మాస్ ఈ గ్లోరిఫికేషన్ అనేది చేస్తారో దాని అర్థం ఏంటి అంటే దే ఆర్ యాక్చువల్లీ గ్లోరిఫైయింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడైన శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు. అంటే బ్రహ్మజ్యోతిని గ్లోరిఫై చేయడానికి మన దగ్గర ఉండదు. బ్రహ్మజ్యోతిని ఏమని గ్లోరిఫై చేయగలము? బ్రహ్మజ్యోతి ఎవరితోనూ ప్రతిస్పందించలేదు కదా. ఒక పర్సన్ అయితేనే మనం ప్రతిస్పందించగలం. ఒక మనిషి, ఒక పర్సన్ పర్సనాలిటీ ఉంటేనే ఆయన ప్రతిస్పందించగలడు. అలా కాదు, ఒక జ్యోతి రూపంలో ఉన్నప్పుడు భక్తులతో ప్రతిస్పందించడం అవుతుందా? లేదు లేదు, ఆకారం ఉండాలి. ఆకారం ఉండాలి. ఎస్, ఆకారం ఉంటేనే దాని గురించి, ఆ రూపం గురించి మనం మాట్లాడచ్చు, ఆయన చేసిన లీలల గురించి మనం మాట్లాడచ్చు, ఆ గుణాల గురించి మనం మాట్లాడచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి పర్పోర్ట్ లో మహాత్ములు అనేవారు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణని యాజ్ అ దేవాది దేవుడిగా వాళ్ళు స్వీకరిస్తారు. ఎవరైతే బ్రహ్మజ్యోతిని నమ్ముతారో, బ్రహ్మజ్యోతిలో మేము ఐక్యం అవ్వాలి అనుకుంటారో వాళ్ళని మహాత్మాస్ అని చెప్పి భగవద్గీత ఇక్కడ చెప్పడం లేదనమాట. సో ఈ పాయింట్ ఇక్కడ మనకి పర్పోర్ట్ లో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ గ్లోరిఫికేషన్ అన్నది మనం పై పైన మాట్లాడడం అన్నది ఒక లెవెల్ అయితే, ఇంకొక లెవెల్ ఏంటి అంటే మన హార్ట్ లో కంప్లీట్ గా మన హృదయం నిండా ఆ భక్తి భావం అన్నది నిండిపోయి అది అది ఇలా బయటికి పొంగినప్పుడు వచ్చే గ్లోరిఫికేషన్ అన్నది నిజమైన గ్లోరిఫికేషన్ అన్నమాట. సి, మనం ఒక వాటర్ ట్యాప్ తిప్పాము, కింద బిందె పెట్టాము అనుకోండి, బిందె అంతా మొత్తం నిండిపోయాక అప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది కదా, రైట్? సో మన హృదయంలో కూడా ఎప్పుడైతే కృష్ణ పైన ఆ భక్తి భావం అన్నది కంప్లీట్ గా నిండిపోయి అది మనకి గ్లోరిఫికేషన్ మన మాటల ద్వారా బయటకు వస్తుందో అప్పుడే అది రియల్ గ్లోరిఫికేషన్ అనమాట. బికాస్ అది ప్యూరిఫైడ్ గా మాట్లాడతాం అనమాట. మనం పై పైన కృష్ణ అలా ఉంటారు, కృష్ణ ఇలా ఉంటారు, కృష్ణ ఇది, కృష్ణ అది అని చెప్పడం అనేది ఒక లెవెల్, బట్ దానివల్ల ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరగదు. బట్ ఎప్పుడైతే మన హృదయం అన్నది పరివర్తన జరిగి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన హార్ట్ నిండా ఆ ఫీలింగ్ అన్నది కంప్లీట్ గా నిండిపోయినప్పుడు అది బయటికి వచ్చినప్పుడు ఆ గ్లోరిఫికేషన్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. సో మహాత్మాస్ అనేవారు అలాంటి గ్లోరిఫికేషన్ అనేది చేస్తారనమాట, అలా భగవంతుని గురించి వర్ణిస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇంకొందరు అడుగుతారనమాట ఏంటంటే, ఓకే మీరు, మీకు కృష్ణ పైన భక్తి ఉంది, మీరందరూ భక్తి చేస్తారు, ఫైన్, బానే ఉంది, అయితే మరి భక్తి ఉంది ఓకే, కానీ ఎందుకు మీరు ఇదంతా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు? ఎప్పుడు జపం చేస్తూ ఉంటారు, లేదా టెంపుల్కి వెళ్తే కీర్తన చేస్తూ ఉంటారు, ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు కీర్తనలో, హారతిలో, కానీ ఎప్పుడు కూడా అందరూ చాలా అంటే ఎనర్జెటిక్ గా కూడా ఎంత ఎంతో ఉత్సాహంతో, ఎక్కువ ఉత్సాహంతో వాళ్ళు చాలా డాన్స్ చేస్తూ ఉంటారు, ఇదంతా ఎక్స్ప్రెస్ చేయాలా అని చెప్పి అడుగుతారు. అడుగుతారా లేదా? ఎవరైనా ఫేస్ చేశారా ఆ క్వశ్చన్? కరెక్ట్. నాకైతే కొందరు అడిగారనమాట, ఎందుకు ఇస్కాన్ లో అలా డాన్స్ చేస్తారు, అలా ఎక్కడా చూడలేదే మేము, అలాగా ఏ టెంపుల్లో కూడా మేము అలా డాన్స్ చేయడం చూడలేదే అని చెప్పి నన్ను కొందరు అడిగారనమాట. సో యాక్చువల్ గా దీన్ని ఏమంటారు అంటే మన మనసులో ఆ భక్తి ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆ భక్తి అన్నది ఇంకా పెరుగుతుంది. సి, మనం యూజువల్ గా ఒక దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ దేశభక్తి ఫీలింగ్ అన్నది కామన్ గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం నేషనల్ యాంథమ్, ఇప్పుడు మనం జనగణమన పాడినప్పుడు ఇంకా ఆ పాట్రియోటిక్ ఫీలింగ్, ఆ దేశభక్తి అన్నది పెరుగుతుందా లేదా ఆ టైంలో? ఎస్ మాతాజీ, పెరుగుతుంది. కరెక్ట్.
నేను ఎస్పెషల్గా ఎప్పుడు గమనించానంటే, ఇది మనం క్రికెట్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు కూడా, టూ టీమ్స్ వచ్చినప్పుడు దే స్టార్ట్ విత్ నేషనల్ యాంథమ్ కదా, సో ఆ నేషనల్ యాంథమ్ పాడినప్పుడు క్రౌడ్ మొత్తం లేచి అందరూ కలిసి పాడినప్పుడు అదొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది కదా, పెట్రియోటిక్ ఫీలింగ్ అనేది పెరుగుతుంది, దేశభక్తి అనేది పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్న ఆ డివోషన్ అన్నది పెరుగుతుంది అనమాట. ఈవెన్ మనం కీర్తన చేస్తున్నా కూడా, సే మనం టెంపుల్కి వెళ్ళాము, కీర్తన అనేది జరుగుతూ ఉంది, నేను వెళ్ళి సింపుల్గా కూర్చొని నేనేదో ఇంతకుముందు జరిగినవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి, నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేను. బట్ వన్స్ కొంచెం ఫోకస్ అన్నది పెట్టి, ఎప్పుడైతే కీర్తనలో కంప్లీట్ గా మునిగిపోయి అలా కీర్తన చేస్తూ మనం డీటెయిల్స్ ని, మనం కృష్ణాని ఎప్పుడైతే అలా చూస్తూ ఉంటామో కీర్తన చేస్తున్నప్పుడు, ఆటోమేటిక్ గా మనకి గూస్ బంప్స్ అనేవి వస్తాయా రావా? అదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, మన ఆటోమేటిక్ గా గూస్ బంప్స్ వస్తాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మన మనసులో ఉన్న భావం అన్నది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో అది పెరుగుతుంది అనమాట. సో అడగచ్చు అంటే ఎందుకు మీరు ఇదంతా చేస్తారు అంటే, అలా చేయడం ద్వారానే మనం మనలో ఉన్న భక్తిని అన్నది మనం కృష్ణకి తెలుపుతూ ఉంటాం. కృష్ణకి అవసరం లేదు అంటే, కృష్ణకి ఇలా చెప్తేనే తెలుస్తుందా, కృష్ణ అన్ని తెలుసు కదా, నీ మనసులో భక్తి ఉంది కదా అని కూడా అడగచ్చు. కృష్ణకి ఇదంతా అవసరం లేదు, మన మనసులో భక్తి ఉన్నది కృష్ణకి తెలుస్తుంది, కానీ మనం ఎక్స్ప్రెస్ చేయడం వల్ల లాభం ఎవరు పొందుతామంటే అది మనమే పొందుతాం అనమాట. బికాస్ వన్స్ వీ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఎమోషన్స్, ఇట్ యాక్చువల్లీ ఎన్హాన్సెస్ ఆర్ ఎన్రిచెస్ అవర్ ఎమోషన్స్ అనమాట. మనం భక్తిని ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతామో, ఇలా కీర్తన చేయడం కానీ, జపం చేయడం కానీ, కథ రూపంలో మనం చెప్పడం వినడం కానీ, ఎవరికైనా ప్రచారం చేస్తున్నా కానీ, ఇదంతా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న భక్తి అన్నది పెరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఏం చెప్తారంటే, యతంతశ్చ దృఢవ్రతాః. సో ఏం చెప్తున్నారు, మై డివోటీస్, నా డివోటీస్ దే ఎండివర్ విత్ గ్రేట్ డిటర్మినేషన్, ఎంతో పట్టుదలగా ఎంతో స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్యూర్ డివోటీస్, శుద్ధ భక్తులకి డిటర్మినేషన్ అంటే చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్, నేను ఇది చెయ్యాలి అన్న డిటర్మినేషన్ కావాల్సి వస్తుందా, లేదా న్యాచురల్ గా వాళ్ళు భక్తి చేసేస్తూ ఉంటారా? న్యాచురల్. సో ప్యూర్ డివోటీ, శుద్ధ భక్తులకి ఏంటి అంటే, చాంటింగ్ చేయడం అంటే వాళ్ళకి ఇంకా న్యాచురల్ అనమాట. అంటే మనం చాలా, అంటే హరిదాస్ ఠాకూర్ కానీ, లేదంటే మన వైష్ణవ ఆచార్యస్ కానీ, గోస్వామీస్ గురించి కానీ, ఎవరి గురించి విన్నా కూడా, దే కెన్ ఈజీలీ టేక్ టు హరినామ్ అనమాట. అంటే వాళ్ళకి ఏదో కష్టపడి స్ట్రాంగ్ డిటర్మినేషన్, నేను ఇప్పుడు చెయ్యాలి అన్నంత పట్టుదలతో చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దే హ్యావ్ డెవలప్డ్ దట్ టేస్ట్ అనమాట. బికాస్ ఎందుకంటే వాళ్ళకి మైండ్ అన్నది డిస్ట్రాక్ట్ అవ్వదు, దేర్ మైండ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ కృష్ణ. కానీ ఎందుకు ఇక్కడ కృష్ణ ఇలా యతంతశ్చ దృఢవ్రతాః అంటున్నారు అంటే, మన గురించి, సాధకాస్ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. యాజ్ అ సాధక మనకి ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది ఉండాలి. సి మనం ఇనీషియల్ గా చాంటింగ్ చేయడం అన్నది, ఎప్పుడైతే మనం ఈ పాత్ లోకి వచ్చినప్పుడు చాంటింగ్ 1 or 2 rounds చేయాలి అని చెప్పి మనం ఎప్పుడైతే తెలుసుకొని స్టార్ట్ చేసామో, ఇనీషియల్ గా మనకి చేయాలన్న ఫీలింగ్ ఉంటుందా? కష్టమే. కానీ ఎందుకు చేస్తాము అప్పుడు? బికాస్ ఇది ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది, ఇంతమందికి వర్క్ అయింది, ఆర్ మనకు ఎవరైతే మన శిక్ష గురువు ఉంటారో చెప్తారనమాట. సో ఇప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు 1 or 2 rounds అనేది చేయాలి, చేసి నాకు డైలీ చెప్పాలి. సో ఆ ఫీలింగ్ తో మనం, ఓకే నేను చెయ్యాలి, ఇది చేయమంటున్నారు, ఇది మంచిది అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి, మనం కష్టమైనా కూడా ఆ డిటర్మినేషన్, ఆ పట్టుదల అన్నది చూపించి మనం అది కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మన మైండ్ అన్నది, ఇందాక మనం ప్యూర్ డివోటీస్ కి చెప్పుకున్నాం కదా, వాళ్ళ మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అవ్వదు, బట్ మన మైండ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది. సో అది కంట్రోల్డ్ గా ఉండదు కాబట్టి, సో మైండ్ ఏమంటారంటే చంచల అంటారు. ఒక పిల్లవాడు ఎప్పుడు కూడా అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాడు, ఒక ప్లేస్ లో కూర్చో అంటే కమ్ముగా కూర్చోడు కదా. సో అలానే మన మైండ్ కూడా ఎప్పుడు దాని గురించి, దీని గురించి, వాటి గురించి, వీటి గురించి పరిగెడుతూనే ఉంటుంది. సో అలాంటి స్టేజ్ లో మనం మైండ్ ని కంట్రోల్ చేయడానికి, అంటే మైండ్ చెప్పినా కూడా మనం వినకుండా ఆ డిటర్మినేషన్ అనేది చూపించి మనం ఎప్పుడైతే చాంటింగ్ చేస్తామో, అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం ఫర్దర్ గా భక్తిలో. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు అంటే, యతంతశ్చ దృఢవ్రతాః, ఆ డిటర్మినేషన్ అనేది చూపిస్తారు అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా ఏమంటారు అంటే,
సర్వీస్ చెయ్యాలి అని అనిపించకపోయినా కూడా సర్వీస్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే వీఆర్ నాట్ కంట్రోల్డ్ బై అవర్ ఫీలింగ్స్. అంటే ఇనీషియల్గా మనకి ఎవ్రీ టైం చాంటింగ్ చేయాలి అన్న ఫీలింగ్ ఉండదు. మేబీ నాకైతే బిఫోర్ ఐ స్టార్టెడ్ రిపోర్టింగ్ టు హృషికేష్ ప్రభు, నేను హృషికేష్ ప్రభుజీకి రిపోర్ట్ చేయకముందు కూడా ఇనీషియల్గా కూడా ఐ యూస్ టు చాంట్, నేను చేసేదాన్ని. బట్ ఎలా చేసేదాన్ని అంటే ఒకరోజు 16 రౌండ్స్ చేసేసేదాన్ని, ఒకరోజు 2 రౌండ్స్కి పడిపోయేది, మళ్ళీ ఒకరోజు అసలు చేయకుండా ఉండేదాన్ని, మళ్ళీ తర్వాత 4 రౌండ్స్, ఆ తర్వాత 6 రౌండ్స్, మళ్ళీ తర్వాత ఒకరోజు జీరో జీరో అయిపోతుంది అనమాట. సో మన మైండ్ ఏం చెప్తూ ఉంటుందంటే, మంచి క్లాస్ విన్నాం అనుకోండి, దాని గురించి మంచి ఇన్స్పిరేషన్ వచ్చేసి ఏం చెప్తుందంటే, ఓకే చాలా ఇదేదో చాలా బాగుంది, ఇంత బాగా చెప్తున్నారు అంటే నేను కూడా ట్రై చేయాలి అని చెప్పి చేస్తాం. సో ఆ రోజు 16 రౌండ్స్ ఈజీగా అయిపోతాయి. బట్ పక్క రోజు ఏమవుతుంది, దాని ఇంపాక్ట్ అనేది మెల్లగా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏం చేస్తాము, 16 నెంబర్ అలానే మెయింటైన్ చేయగలుగుతామా, లేదు, అది సమ్వేర్ 3కో 4కో పడిపోతుంది. సో ఏమవుతుంది, ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది మనకి ఉండదన్నమాట. ఐ మీన్ సర్వీస్ చేయాలి అన్న ఫీలింగ్ అన్నది ఉండదు. బట్ ఎప్పుడైతే సర్వీస్ చెయ్యాలి అని అనిపించకపోయినా కూడా మనం సర్వీస్ చేస్తున్నాము, అంటే చాంటింగ్ చేయాలి అని నాకు అనిపించడం లేదు బట్ స్టిల్ నేను చేస్తున్నాను అంటే, దాని అర్థం ఏంటి అంటే వీఆర్ నాట్ కంట్రోల్డ్ ఆర్ డ్రివెన్ బై అవర్ ఎమోషన్స్ అనమాట. అంటే మన మైండ్ చెప్పినట్టు మనం నడవడం లేదు, మన మైండ్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, నువ్వు చెప్తున్నావు చేయొద్దు అని. బట్ ఇది నేను తీసుకున్న కమిట్మెంట్, నేను దీనికోసం కష్టమైనా కానీ నేను చేస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళడం. సో దిస్ ఇస్ డిటర్మినేషన్. క్లియర్ గానే ఉందా, కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఓకే. యాక్చువల్ గా చైతన్య చరణ్ ప్రభు ఏమంటారంటే, టు సర్వ్ వెన్ వీ డోంట్ ఫీల్ లైక్ సర్వింగ్ ఈజ్ యాక్చువల్లీ అ సైన్ ఆఫ్ గ్రేటర్ అండ్ డీపర్ లవ్ దాన్ వెన్ వీఆర్ సర్వింగ్ బికాస్ వీ ఫీల్ లైక్ సర్వింగ్. సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నాకు బాగా చాంటింగ్ చేయాలనిపించింది, నేను చేశాను, అది ఒక లెవెల్. కానీ నాకు చాంటింగ్ చేయాలని అస్సలు లేదు, ఇవాళ అసలు నాకు మూడే లేదు, నాకు చాంటింగ్ పట్టుకుంటేనే కష్టం ఉంది, వామ్మో 2 అవర్స్ చేయాలా, 16 రౌండ్స్ చేయాలా, ఎప్పుడు చేస్తాను, ఇప్పటికే 8:39 అయిపోయింది, ఇంకా 16 రౌండ్స్ చేయాలంటే 2-2.5 అవర్స్ పడుతుంది, నేను ఇప్పుడు చేయలేను అన్న టైంలో కూడా మనం చాంటింగ్ కష్టమైనా కూడా కూర్చొని చేశాము అంటే, దాని అర్థం ఏంటి అంటే ఇట్ షోస్ అవర్ ట్రూ లవ్, ఇన్నర్ ట్రూ అండ్ డీపర్ లవ్ ని తెలుపుతుంది అని. ఇస్ ఇట్ క్లియర్? సో సర్వీస్ చెయ్యాలి అన్న ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడూ ఉండదు. సర్వీస్ అంటే ఇక్కడ మనం ఎనీథింగ్, చాంటింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, లేదా క్లాస్ వినడం కానీ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఏ సేవ అయినా అనుకోండి, ఏ సేవ అయినా కానీ మనకి ఎప్పుడు కూడా మన మైండ్ ప్రకారం వెళ్తూ ఉందామంటే ఇట్ సేస్ ఒకరోజు విను, ఒకరోజు చెయ్యని చెప్తుంది, ఇంకొక రోజు మనకి సహకరించదన్నమాట. సో దాని మాటలు వినకుండా మనం డిటర్మినేషన్తో ముందుకు వెళ్తేనే ఇది ఈ పాత్రలో అనేది ప్రోగ్రెస్ తీసుకురాగలం అనమాట. సో కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, మహాత్ములకి ఆ డిటర్మినేషన్ అనేది చూపిస్తారు. టు బికమ్ అ మహాత్మ వీ షుడ్ హ్యావ్ దట్ డిటర్మినేషన్. ఆ డిటర్మినేషన్ అనేది తీసుకొని మైండ్ చెప్పిన ఫీలింగ్స్తో మనం క్యారీ అయిపోకుండా, మైండ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోకుండా మనం ఒక కమిట్మెంట్ అనేది తీసుకున్నప్పుడు దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము అంటే వీఆర్ యాక్చువల్లీ షోయింగ్ దట్ డిటర్మినేషన్, ఆ పట్టుదల అన్నది మనం చూపిస్తున్నాము. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే టైం అంటారనమాట. యాక్చువల్గా లెట్స్ సే నేను రోజు కొంచెం సేపు బుక్ రీడింగ్ చేద్దాము అని చెప్పి నేను ఒక చిన్న ఒక నియమం అన్నది పెట్టుకున్నాను అనుకోండి. సో ఇఫ్ నేను ఆ బుక్ రీడింగ్ అన్నది ఒక రోజు చేశాను అండ్ నెక్స్ట్ డే నేను చెయ్యనులే అని చెప్పి ఆపేశాను అనుకోండి, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ వాల్యూయింగ్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ద టైం, అవునా కదా? ఒక టైం, నేను ఇక టైం స్లాట్లో నేను బుక్ రీడింగ్ చేద్దామని పెట్టుకున్నాను, ఒక 2 రోజులు చేశాను, 3 రోజు ఇంకేం చేద్దాంలే అని ఆపేశాను అంటే దాని అర్థం ఏంటంటే ఐఎమ్ నాట్ రెస్పెక్టింగ్ దట్ టైం, ఆ సమయానికి నేను విలువ అనేది ఇవ్వడం లేదనమాట. దీన్ని ఎలా చెప్తారు అంటే, లెట్సే మనం ఒక చాలా గొప్ప సెలబ్రిటీని కలవడానికి ఒక రోజు అపాయింట్మెంట్ దొరికిందనుకోండి. సో మనకి ఎలాంటి పనులున్నా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం ఆ సెలబ్రిటీని కలవడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తామా లేదా వెళ్ళి మీట్ అవ్వడానికి? ఎస్, ఎన్ని పనులున్నా కానీ పక్కన పెట్టేసి తర్వాత చూద్దాంలే, ముందు మనకి అయితే అపాయింట్మెంట్ దొరికింది కదా, ముందు వెళ్ళి మీట్ అవుదాం మనము సెలబ్రిటీని. ఇట్ కుడ్ బి ఎనీవన్, ఎవరైనా ఫిల్మ్ స్టార్ అవ్వచ్చు, ఆర్
చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఏ సెలబ్రిటీనైనా మనం మీట్ అవ్వాలి అని అపాయింట్మెంట్ దొరికినప్పుడు మిగిలిన పనులన్నీ కూడా మాక్సిమం మనం పక్కన పెట్టేసి ఆ టైంని మాత్రం దానికి కేటాయించడానికి ప్రయత్నం చేస్తాము. బట్ మరి ఒక విఐపి నార్మల్గా మటీరియల్గా ఉన్న ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్కే మనం అంత వాల్యూ ఇస్తూ ఉంటే మరి కృష్ణ సుప్రీంలీ విఐపీనా కాదా? Yes. ఎస్. Yes, Mataji. సో మరి మనము కృష్ణ కోసం కొంత టైం ఇద్దాము అని చెప్పి పెట్టుకున్నప్పుడు ఆ టైంని కృష్ణ కోసం ఇవ్వడం లేదు అంటే మనం ఆ సమయానికి విలువిస్తున్నట్ట, ఆ పర్సన్కి విలువిస్తున్నట్ట? లేదు మతీజ్. ఇవ్వనట్లే కదా. సో ఏమంటారంటే ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మనం అలా ఒక టైంని, నేను ఇంత టైంని నా డేలో నేను డివోషనల్ యాక్టివిటీస్కి భక్తియుక్త సేవ కోసం పెడతాను అనుకున్నప్పుడు ఆ టైంని మాక్సిమం మనం తీయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది ఛాలెంజెస్ ఉంటాయి అంటే అంత ఈజీనా అంటే ఈజీ కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, దానికి చాలా కష్టాలు ఉంటాయి. సమ్టైమ్స్ మనం యాజ్ అ ఫ్యామిలీలో ఉంటున్నాం కాబట్టి రిలేటివ్స్ రావచ్చు, మన హెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పిల్లలకి ఏదన్నా మనం బయటికి వెళ్లాల్సి రావచ్చు, పిల్లల హెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ ఏంటి అంటే నేను ఈ టైం తీయాలనుకుంటున్నాను, రోజు మొత్తంలో నేను ఎక్కడ తీసి కృష్ణకి ఈ టైం ఇవ్వగలను అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అక్కడ డిటర్మినేషన్ చూపిస్తున్నట్ట కాదా? చూపిస్తున్నట్టు సో డిటర్మినేషన్ ఆస్పెక్ట్ లో ఇందాక మనం ఏం చూసాము, సర్వీస్ చెయ్యాలి అని లేకపోయినా కూడా చేయడం ఒక ఆస్పెక్ట్ ఆఫ్ డిటర్మినేషన్, అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏం చూసాము, టైం అన్నమాట. అంటే నేను ఇంత టైం రోజులో తీస్తాను అని చెప్పి ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ టైం తీయడానికి మాక్సిమం ప్రయత్నించాలి. సమ్టైమ్స్ కుదరకపోవచ్చు, సీరియస్లీ మన హెల్త్ అన్నది బాగాలేదు సంభవం, అట్లాంటప్పుడు ఏం చేయాలి, దాని పక్క రోజుకి కాంపెన్సేట్ అయినా చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ యాక్చువల్లీ షోయింగ్ ఆర్ టెల్లింగ్ కృష్ణ, మనం కృష్ణకి చెప్తున్నాం అనమాట, కృష్ణ నేను నిన్న తీయలేకపోయాను టైము, నీకు ఇంత ఇంత టైం నేను బుక్ రీడింగ్, ఇంత టైం చాంటింగ్, ఇంత టైం క్లాస్ విందాం అనుకున్నాను, సంహౌ నిన్న నేను చేయలేకపోయాను, లేదా నేను గత 2 డేస్గా చేయలేకపోయాను హెల్త్ అనేది బాగోకుండా, సో నేను ఆ టైంని నెక్స్ట్ 3-4 డేస్లో నేను కాంపెన్సేట్ చేస్తాను అని చెప్పి చూపిస్తున్నామంటే మనం యాక్చువల్గా అక్కడ కృష్ణకి వాల్యూ ఇస్తున్నామా లేదా, ఆ టైంకి కృష్ణకి మనం రెస్పెక్ట్ చేస్తున్నట్ట కాదా? సో కరెక్ట్. సో యాక్చువల్గా అమరేంద్ర ప్రభు ఏమంటారంటే ఈ ఈ కాంటెక్స్ట్ లో ఏమంటారంటే, ఇఫ్ వీ ప్రయారిటైజ్ చాంటింగ్ దెన్ కృష్ణ విల్ ప్రయారిటైజ్ అస్ అంటారనమాట. అంటే మనం ఎప్పుడైతే మన లైఫ్లో చాంటింగ్ని ప్రయారిటైజ్ చేస్తామో దెన్ కృష్ణ ఏం చేస్తారు, కృష్ణకి కూడా మనం ప్రయారిటీ అయిపోతాం అనమాట. అర్థమైందా, క్లియర్ గా ఉందా? మరి ఇది చేయాలి అంటే కూడా మనం డిటర్మినేషన్ అనేది చూపించాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్, ఒక రోజు ఉన్నట్లు ఇంకొక రోజు ఉండదు, బట్ ఎవ్రీడే మనం కన్సిస్టెంట్ గా అలా ముందుకు వెళ్ళాలి అంటే వీ నీడ్ అ లాట్ ఆఫ్ డిటర్మినేషన్, ఆ దృఢ నిశ్చయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇది ఇంకొక ఆస్పెక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనందరికీ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే జనరల్ గా ఇస్కాన్ లో ప్రతి ఒక్కరు కూడా 16 రౌండ్స్ చాంట్ చేయాలి. మేబీ అందరం ఇప్పుడు ఆ లెవెల్లో ఉన్నా లేకపోయినా కూడా, బట్ అల్టిమేట్ గా ఫైనల్ గా మనం ఏంటంటే ఆ నెంబర్ అన్నది రీచ్ అవ్వాలి. 16 రౌండ్స్ అన్నది మనం మినిమం చాంట్ చేయాలి అని చెప్పి మనకి అది శ్రీల ప్రభుపాద్ మన అందరికీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. సో నేను 16 రౌండ్స్ చేయమన్నారు, నేను తీసుకున్నాను, సంహౌ నా మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, నేను హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే చేస్తున్నాను, నా మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, అండ్ అయిపోయింది 2 అవర్స్ అయిపోయాక హమ్మయ్య అయిపోయింది. ఇది ఒక లెవెల్ ఆఫ్ చాంటింగ్ అయితే, ఇంకొకటి ఏంటి అంటే, సి నేను ఎలాగో 16 రౌండ్స్ చేస్తున్నాను, కొంచెం ఫోకస్ పెట్టి కృష్ణ గురించి ఆలోచిస్తూ కృష్ణ నామం పైన శ్రద్ధ పెట్టి నేను చేయడం అనేదానికి డిటర్మినేషన్ కావాలా కాదా? కరెక్ట్. అంటే మీకు అర్థమవుతుంది కదా నేను ఎలా లెవెల్స్ తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఏం చేసామంటే నాకు అసలు చాంటింగ్ చేయాలనే లేదు, బట్ స్టిల్ నేను చాంటింగ్ చేస్తున్నాను, అది ఒక లెవెల్. అండ్ సెకండ్ లెవెల్ ఏంటి అంటే, నేను రోజులో ఇంత కమిట్మెంట్, నేను ఇంత టైం తీస్తాను, వారంలో ఇంత టైం తీస్తాను అని అనుకున్నాను, ఆ టైంకి కట్టుబడి ఉండడం, దానికి కూడా మనకి డిటర్మినేషన్ కావాలి. అండ్ థర్డ్ లెవెల్లో ఏం చేస్తున్నాము, నేను ఎలాగో సర్వీస్ చేస్తున్నాను, అంటే చాంటింగ్ కానీ క్లాసెస్ కానీ లేదు అంటే మన బుక్ రీడింగ్ కానీ చేస్తున్నాను, నేను అది మనస్ఫూర్తిగా చేస్తాను, శ్రద్ధ పెట్టి చేస్తాను, అటెన్షన్ పెట్టి చేస్తాను అని చెప్పి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి తీసుకోవడానికి కూడా మనకి డిటర్మినేషన్ అనేది కావాలి. రైట్. ఎస్ మాతాజీ.
సో ఈ స్టెప్లో ఏంటి అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. సి సంహౌ ఏదో నెంబర్స్ కోసం, ఓకే మనకు 8 అయిపోయాయి, 9 అయిపోయాయి, 10 రౌండ్స్ అయిపోయాయి, 12 రౌండ్స్ అయిపోయాయి, ఇలా నెంబర్ కోసం కాకుండా, సో దిస్ ఈజ్ అన్ అటెంప్ట్, దిస్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ మీ, అంటే అపాయింట్మెంట్ దట్ ఐ గాట్ విత్ కృష్ణ, ఈ 2 అవర్స్ నాకు కృష్ణతో దొరికిన అపాయింట్మెంట్, టైం నేను దీన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి, నా అటెన్షన్ అనేది కృష్ణ పైన పెడతాను. సో ఇది ఏదో రిచువలిస్టిక్గా సంహౌ చేయమన్నారు నేను చేసేసాను అన్నది కాకుండా, నేను కృష్ణతో నా రిలేషన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, కృష్ణకి నేను ఎలా దగ్గర అవ్వాలి, ఏ సర్వీస్ చేసి నేను కృష్ణకి దగ్గర అవ్వచ్చు, ఏ సర్వీస్ చేసి నేను గురువుని ప్లీజ్ చేయొచ్చు, సో ఇలా ఇంకొక అడుగు ముందుకు వేయాలి అన్నా కూడా మనకి డిటర్మినేషన్ అనేది కావాలి. లేదు అంటే సంహౌ చేస్తూ ఉంటాం ఎన్నో, అంటే మేబీ ఇయర్స్ అన్నవి గడిచిపోతూ ఉండొచ్చు, బట్ అంటిల్ అండ్ అన్లెస్ వీ టేక్ దట్ ఎక్స్ట్రా స్టెప్, నేను చేస్తున్నాను నెంబర్స్ కోసం కాదు, ఇది ఏదో ఎండ్ ఆఫ్ ది డే నేను 16 కంప్లీట్ చేశానా అంటే చేశాను, లేదా ఇన్ని పేజెస్ చదివానా అంటే చదివాను అన్నది కాదు, నేను అది హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయడం అన్నది చేయాలి, బికాస్ ఇది నా అటెంప్ట్ అనమాట, ఇది ఒక ప్రయత్నం, నేను కృష్ణతో నా రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం అని చెప్పి ఆ స్టెప్ తీసుకోవడానికి కూడా మనకి డిటర్మినేషన్ అనేది కావాలన్నమాట. బికాస్ మైండ్ అనేది చాలా చాలా ట్రిక్కీగా ఉంటుంది, మనకి ఆ చాంటింగ్ టైంలో కృష్ణ పైన ఫోకస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, మనకి ఎప్పుడూ కూడా జరిగిన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి, లేదంటే ఫ్యూచర్లో మనం ఏం చేయాలి మన ప్లానింగ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది, కానీ కృష్ణ పైన ఫోకస్ చేయడం అనేది చాలా కష్టం. బట్ మైండ్ అన్నది ఎట్లా వెళ్ళినా కూడా దాన్ని పట్టి తిరిగి లాక్కొచ్చి మళ్ళీ నామం పైన పెట్టడానికి మనకి చాలా డిటర్మినేషన్ అనేది కావాలి, లేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది కుదరదు అనమాట. సో ఇది నెక్స్ట్ లెవెల్. అయితే డివోటీస్ మనం వింటూ ఉంటాం, చాలా మంది కూడా ఆ భగవంతుని గురించి కీర్తిస్తూ ఉంటారు, భగవంతుని నామరూప గుణలీలల గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇది జస్ట్ వాళ్ళు ఏదో రెమ్యునరేషన్ కోసం, వాళ్ళు ఏదో పేరు ప్రఖ్యాతల గురించి, వాళ్ళు ఏదో కీర్తి సంపాదించాలన్న దాని గురించి కాకుండా, సో గ్రేట్ డివోటీస్, ప్యూర్ డివోటీస్ ఎలా ఉంటారు అంటే దే టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు అబ్జార్బ్ ఇన్ కృష్ణ అనమాట. సో ఎప్పుడైతే భగవంతుని గురించి గ్లోరిఫికేషన్ కీర్తిస్తూ ఉంటామో అది వాళ్ళు భగవంతుని లో కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోయి చేస్తారనమాట. అంటే ఆ గ్లోరిఫికేషన్ అనేది ఎలా చేస్తూ ఉంటారంటే భగవంతుని స్మరణ అన్నది కంప్లీట్ గా నింపుకోవడానికి వాళ్ళు గ్లోరిఫికేషన్ చేస్తూ ఉంటారనమాట. అంటే అదేదో మటీరియల్ గా ఏదో ఆశిస్తూ చేయడం అనేది కాకుండా భగవంతుణ్ణి కంప్లీట్ గా నా చేతనలో నా స్మరణలో నింపుకోవడానికి వాళ్ళు గ్లోరిఫికేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో యాక్చువల్ ఏమంటారంటే వెన్ వి దస్ సీ కృష్ణ హిమ్సెల్ఫ్ యాజ్ అవర్ పర్పస్, అవర్ డివోషన్ బికమ్స్ ప్యూర్. కృష్ణనే మన పర్పస్ అయినప్పుడు మన భక్తి అన్నది ప్యూర్ అయిపోతుంది అనమాట. అంటే కృష్ణ కాకుండా ఇంకా అదర్ థింగ్స్, ఏదో నాకు పేరు రావాలి, నన్ను ఇట్లా గుర్తించాలి అట్లా గుర్తించాలి, ఈ అల్టీరియర్ మోటివ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన డివోషన్ అనేది ప్యూర్ అవ్వదు. బట్ ఎప్పుడైతే నాకు కృష్ణ కావాలి, కృష్ణ గురించి నాకు స్మరణ కావాలి, సో అందుకని నేను కృష్ణని గ్లోరిఫై చేస్తున్నాను, కృష్ణకి నేను దగ్గర అవ్వాలి, కృష్ణతో నాకున్న రిలేషన్ అనేది గట్టిపడాలి, నేను ఆ రిలేషన్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో దెన్ మన భక్తి అన్నది ప్యూర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వీటన్నిటి కోసం మనకి ఆ దృఢవ్రతాహ అది మనకి ఉండాలి. సో ఈవెన్ మనం శ్రీల ప్రభుపాద్ లైఫ్ లో కూడా మనం చూడొచ్చు అనమాట, శ్రీల ప్రభుపాద్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు, చాలా చాలా కష్టాలు ఫేస్ చేశారు, బట్ చాలా మంది ఏమంటారంటే శ్రీల ప్రభుపాద్ని జస్ట్ శ్రీల ప్రభుపాద్ ఈస్ అన్ ఎంపవర్డ్ ఆచార్య, శ్రీల ప్రభుపాద్ని ఏమంటారు శక్త్యావేశ అవతారా అంటారు, విన్నారా లేదా మీరు? శ్రీల ప్రభుపాదుని శక్తి ఆవేశ అవతారా, ఆయన భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారా, అందుకే ఆయన ఇన్ని చేయగలిగారు, అంటే ఆయనకి ఆ ఎంపవర్మెంట్ ఉంది కాబట్టి ఇదంతా చేయగలిగారు అని అంటారు అనమాట. సి ఒక లెవెల్ ఏంటంటే దట్ ఈస్ కరెక్ట్, శ్రీల ప్రభుపాద్ ఈస్ శక్తి ఆవేశ అవతారా, ఆయన ఎంపవర్డ్ ఆచార్య అనే కరెక్టే, కానీ శ్రీల ప్రభుపాద్ ఎంపవర్డ్ ఆచార్య అని అనుకోవడం వల్ల మనకి ఏదైనా లెర్నింగ్ వస్తుందా, లేదా శ్రీల ప్రభుపాద్ యాక్చువల్ గా తన లైఫ్ లో ఏం చేశారు, హార్డ్లీ 2 to 3 అవర్స్ మాత్రమే ఆయన నిద్రపోయేవారు. సో ఎవ్రీ టైం ఆయన నైట్ ఎప్పుడైతే 2 o'clock అలా లేచి ఆయన హీ ఆల్వేస్ ట్రాన్స్క్రైబ్ చేస్తూ ఉంటారనమాట, అన్ని లిటరేచర్స్ అన్నిటినీ కూడా ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేవి పర్పోర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీ టైమ్ ఆయన జస్ట్ 2 3 అవర్స్ నిద్రపోవడము అండ్
యుఎస్ లాంటి కంట్రీకి వెళ్ళి అక్కడ అందరూ కూడా ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని బ్రేక్ చేసే వాళ్ళకి కూడా భక్తిని పంచడము, అలాంటి వాళ్ళతో డీల్ చేయడము, వాళ్ళందరినీ డిసైపుల్స్ గా చేసి వాళ్ళకి దీక్షనివ్వడము, అండ్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, బుక్స్ పబ్లిష్ చేయడము, అండ్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడము, ఇదంతా కూడా 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో శ్రీల ప్రభుపాద్ చేశారు. మరి శక్తి ఆవేశ అవతార అని చెప్పి అనుకోవడం వల్ల మనకి ఏదైనా లెర్నింగ్ వస్తుందా? శ్రీల ప్రభుపాద్ ఎంత డిటర్మినేషన్ చూపించారా అన్నది ఇక్కడ మనం తెలుసుకోగలుగుతామా? లేదు శ్రీల ప్రభుపాద్ ఇన్ని ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఒక్కటే మోటివ్ పెట్టుకున్నారు, ఐ వాంట్ టు సర్వ్ కృష్ణ, ఐ వాంట్ టు సర్వ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై స్పిరిచువల్ మాస్టర్. నా గురువు శ్రీల ప్రభుపాద్ యొక్క గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని నేను నా ఛాయశక్తిలా ప్రయత్నం చేయాలి, దాన్ని నేను ఫాలో అవ్వడానికి అని. దానికోసం ఆయన పడిన కష్టం అన్నది మనం మైండ్ లో పెట్టుకుంటే అప్పుడు మనకి డిటర్మినేషన్ అనేది పెరుగుతుందా? అంటే జస్ట్ ఎంపవర్డ్ ఆచార్య అనుకోవడం వల్ల మనం ఏం తెలుసుకోలేం దాని గురించి, బట్ శ్రీల ప్రభుపాద్ యాక్చువల్ గా ఇంత కష్టపడ్డారు, ఇదంతా చేయడానికి ఎంతో డిటర్మినేషన్ అనేది చూపించారు. ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా గానీ, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేదు శ్రీల ప్రభుపాద్ కి. శ్రీల ప్రభుపాద్ బిజినెస్ చేసి మంచిగా మనీ ఎర్న్ చేసి ప్రీచింగ్ లో ఆ మనీని వాడదామని చెప్పి ప్రయత్నం చేశారు. సో బిజినెస్ లో కూడా ఆయనకు అన్ని లాసెస్ వచ్చేసాయి, అండ్ ఇండియాలో మంచిగా ప్రచారం చేద్దాము, బుక్స్ అనేవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని చెప్పి ప్రయత్నం చేశారు. ఇండియాలో ఎక్కడ ఆయనకి సపోర్ట్ దొరకలేదు. అండ్ ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళాలనుకుంటారో ఆయన ఏమి మంచి ప్యాసింజర్ షిప్ లో వెళ్ళలేదు, ఈవెన్ కార్గో షిప్ లో వెళ్ళారు. అక్కడ 2 టైమ్స్ హార్ట్ అటాక్ ఫేస్ చేశారు. అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత చేసిన శ్రీల ప్రభుపాద్ ఎంత డిటర్మినేషన్ చూపించారు కృష్ణ పైన, కృష్ణ భక్తి, కృష్ణ సేవ చేయాలి, తన గురు మహారాజ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి అన్నప్పుడు శ్రీల ప్రభుపాద్ ఎంత డిటర్మినేషన్ చూపించారు అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో యాక్చువల్ గా మనం కూడా ఈ ఆస్పెక్ట్ లో శ్రీల ప్రభుపాదని మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనం కూడా అంతే స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది చూపించగలము. మేబీ శ్రీల ప్రభుపాద లాగా అంతంత గొప్ప గొప్ప సర్వీసెస్ అనేవి మనం చేయలేకపోవచ్చు, బట్ ఆ లెర్నింగ్ ఏదైతే తీసుకున్నామో, శ్రీల ప్రభుపాద ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హీ డిడ్ నాట్ లీవ్, అంటే ఆయన ఆ పాత్ని వదలలేదు. ఎలా ముందుకు వెళ్ళాలా, ఎలా ముందుకు వెళ్ళాలా అన్న ప్రయత్నంలోనే ముందు ఉన్నారు తప్ప, అంటే అంత దృఢ నిశ్చయం చూపించారు తప్ప ఎప్పుడూ కూడా గివ్ ఇట్ అప్, అంటే దాన్ని నేను ఇంకా చేయలేను అని చెప్పి వదిలిపెట్టలేదు. సో మనం ఎప్పుడైతే గొప్ప గొప్ప ఆచార్యస్ యొక్క లైఫ్ అన్నది చూస్తామో, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ దే హ్యావ్ షో దట్ డిటర్మినేషన్. వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అంత దృఢ నిశ్చయం ఎలా చూపించారు, కృష్ణ భక్తి కోసం ఎంత దృఢ నిశ్చయం చూపించారు. సో మనం కూడా మన లైఫ్ లో దాన్ని ఎలా ఇంబైబ్ చేసుకోవచ్చు, ఎలా మనం కూడా అంతే దృఢ నిశ్చయాన్ని చూపించవచ్చు అన్నది మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో అయితే ఈ దృఢ నిశ్చయాన్ని మరి నాకు చూపించాలని ఉంది, నేను ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది నాకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, బట్ నేను ఎలా తీసుకోగలను, దాన్ని ఎలా డెవలప్ చేసుకోగలను అని చెప్పి మనకు క్వశ్చన్ వస్తుందా రాదా? ఎస్ ఎస్, సో దానికి ఏం చెప్తారంటే ఇక్కడ ఎప్పుడు మనకి ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ వస్తుంది అంటే కీర్తన చేయడం వల్ల మనకి ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ వస్తుంది అన్నమాట. సో యాక్చువల్ గా ఇందాక అనుకున్నాం కీర్తన అంటే ఏంటి, నామరూప గుణలీలల గురించి వర్ణించడము, భగవన్ నామం చెప్పడము, భగవంతుని కథ వినడము, భగవంతుని గురించి మనం గ్లోరిఫై చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి హయ్యర్ టేస్ట్ అన్నది కలుగుతుంది అనమాట. హయ్యర్ టేస్ట్ అనేది మనకు కలుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? మనం రిషికేష్ ప్రభుజీ క్లాసెస్ అయితే 2.5-3 అవర్స్ కూడా వింటూ ఉంటాం. సో ఒకప్పుడు మూవీ చూడడానికి 2.5-3 అవర్స్ టైం స్పెండ్ చేసే వాళ్ళము, ఇప్పుడు మనం భగవద్గీత, కృష్ణ గురించి, కృష్ణ డివోటీస్ గురించి వినడానికి 2.5-3 అవర్స్ టైం ఇస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు అనిపిస్తుంది అప్పుడే 3 అవర్స్ అయిపోయిందా అన్న ఫీలింగ్ కూడా మనకు అనిపిస్తుంది. ఎస్ సార్, సో 2.5-3 అవర్స్ స్పెండ్ చేసినా కూడా, మనం అంతసేపు విన్నా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంత టైం అయిపోయిందా, అసలు తెలియలేదే టైం అని చెప్పి అనిపిస్తుంటుంది. సో ఇదంతా ఎప్పుడు అవుతుంది, మనకి నిజంగా అంతసేపు టైం స్పెండ్ చేసినా చెయ్యలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది అంటే మనం యాక్చువల్ గా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి కలుగుతుంది. మనకి అక్కడ హయ్యర్ టేస్ట్ అన్నది ఉంటేనే కలుగుతుంది, రైట్? ఎస్ అవును. సో మనం ఈ డిటర్మినేషన్ చూపించాలి. ఒక నిమిషం, సో ఈ డిటర్మినేషన్ అన్నది
ఎలా పెంచుకోవచ్చు అంటే మనం కీర్తన చేయడం ద్వారా, భగవంతుని గురించి వినడం ద్వారా, నామజపం చేయడం ద్వారా, భగవత్ లీలలు భక్తుల అసోసియేషన్లు అనేది రావడం ద్వారా, వీటన్నిటి ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఆ దృఢవ్రత నేచర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే కృష్ణ గురించి, కృష్ణ భక్తుల గురించి, ఆచార్యస్ గురించి, ఎస్పెషల్లీ శ్రీల ప్రభుపాద్ లాంటి వారి గురించి వింటామో, మనకు అనిపిస్తుందా లేదా సి అంత చేశారు వాళ్ళు అంటే మన మనం ఎవ్వరం ఏమి తెలీదు, మనందరి కోసం వాళ్ళు ఇంత కష్టపడ్డారు, మరి ఇంత ఇంత అల్టిమేట్ హయ్యెస్ట్ థింగ్ మనకి ఇవ్వడానికి వాళ్ళు ఇంత కష్టపడ్డారు, నేను నా లైఫ్ లో దాన్ని తీసుకోవడానికి కొంచెమైనా కష్టపడాలి అన్న ఫీలింగ్ మనకి న్యాచురల్ గా కలుగుతుందా లేదా? కలుగుతుంది మాతాజీ, దట్ ఈస్ అ వెరీ న్యాచురల్ టెండెన్సీ. అంటే అంతమంది ఆచార్యాస్ అంటే శ్రీల ప్రభుపాద్ జస్ట్ ఒక 2-3 అవర్స్ నిద్రపోయి అంత కష్టపడి బుక్స్ రాశారు, ఇన్ని బుక్స్ రాశారు, మరి నేను 8 అవర్స్ పడుకుంటున్నాను, జస్ట్ ఒక 1/2 అవర్ తీసి ఆ బుక్ చదవాలి అన్న ఇన్స్పిరేషన్ మనకి ఈజీగా కలుగుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఇది ఎలా కలుగుతుంది? మనం శ్రీల ప్రభుపాద్ గురించి విన్నప్పుడే కలుగుతుంది. శ్రీల ప్రభుపాద్ ఎంత కష్టపడ్డారు మనకి ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి, ఈ ఇస్కాన్ అనే ఈ సొసైటీని స్థాపించడానికి ఎంత కష్టపడ్డారు, ఇన్ని టెంపుల్స్ బిల్డ్ చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత మంది డివోటీస్ ఆయన ఫామ్ చేశారు. సో ఇవంతా విన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ చూపించారు. వాళ్ళు అడుగుతుంది సింపుల్ థింగ్స్, మనల్ని జస్ట్ 16 రౌండ్స్ స్టాండ్ చేయండి, ఇమీడియట్ గా మీరు 16 రౌండ్స్ కి వెళ్ళొద్దు, సింపుల్ గా 2 రౌండ్స్, 3 రౌండ్స్, 4 రౌండ్స్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్తున్నారు. మనల్ని ఏమి 2 అవర్సే పడుకొని మిగిలిన పనులన్నీ చేయమని చెప్పడం లేదు. జస్ట్ రోజులో ఒక 15 to 20 మినిట్స్ ఆర్ 1/2 అవర్ అయినా కానీ బుక్ రీడింగ్ కి తీయండి, ఒక 1 అవర్ అయినా కానీ, 1/2 to 1 అవర్ అయినా కానీ భగవత్ కథ వినడానికి ప్రయత్నం చేయండి. సో సింపుల్ గా ఇంత సింప్లిఫైడ్ ప్రాసెస్ అనేది మనకిచ్చారు, మరి నేను ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ చూపించాలి ఈ ప్రాసెస్ లో ముందుకు వెళ్ళడానికి అనేది మనకి ఇలా భగవంతుని గురించి విన్నప్పుడు, ఆచార్యస్ గురించి విన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దట్ బికమ్స్ న్యాచురల్ అనమాట. సో ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ చూపించాలి, ఆ నేచర్ మనలో పెంచుకోవాలి అంటే ఏంటి అంటే ఓన్లీది ఏంటంటే భగవత్ భక్తులతో అసోసియేట్ అయ్యి వాళ్ళ నుంచి మనం కథ వినడం ద్వారా మనకి ఈజీగా డిటర్మినేషన్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్తారు అంటే ఈ యాంగిల్లో ఒక్కొక్కసారి ఏమనిపిస్తూ ఉంటుందంటే, అంటే చాలా సార్లు ఐ మీన్ కొందరు డివోటీస్ గురించి చెప్తున్నాను, ఇది నాట్ ఇట్ దట్ ఇస్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. కొందరికి ఏమనిపిస్తుంది అంటే నాకు చాలా చాలా సర్వీసెస్ ఇచ్చేశారు, బాగా అంటే కొంచెం బాగా అడ్వాన్స్ అయ్యారు వాళ్ళు, కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళారు, వాళ్ళు మంచిగా సర్వీసెస్ అనేవి చేస్తూ ఉన్నారు. బట్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి నాకు చాలా చాలా సర్వీసెస్ ఉన్నాయి, నేను ఇన్ని సర్వీసెస్ నేను చేయలేకపోతున్నాను, చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో దీన్ని ఎలా కంపేర్ చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎంప్లాయీ కింద వర్క్ చేస్తున్నాం, మన మన పైన ఒక బాస్ ఉన్నారు, ఆయన కింద మనం వర్క్ చేస్తున్నాం, మనకి మంత్లీ సాలరీ ఇస్తున్నారు అనుకుందాం. సో డైలీ కొంత వర్క్ అనేది ఇస్తూ ఉంటారు, బట్ ఒక్కొక్కసారి వర్క్ అన్నది సమ్ ఒక రిక్వైర్మెంట్ వల్లనో ఒక డిమాండ్ వల్లనో వర్క్ అన్నది పెరిగినప్పుడు మనం ఆ వర్క్ చేయడానికి సిద్ధపడతామా సిద్ధపడమా? సిద్ధపడాల్సి వస్తుంది, బికాస్ వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ ద సాలరీ, మనం ఆ బాస్ కింద సాలరీ తీసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి డిమాండ్ ప్రకారం మనకు ఆ వర్క్ వస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా వర్క్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో అలానే కొంతమందికి ఏంటంటే సర్వీస్ ఎక్కువైపోయింది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఏమంటారంటే, ఇక్కడ మనం ఎలా అయితే బాస్ కింద వర్క్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ ఆన్ డిమాండ్ బేసిస్ వర్క్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే దాన్ని తీసుకుంటామో సమ్టైమ్స్ సర్వీస్ కూడా ఎక్కువ రావచ్చు, బట్ దానికోసం ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి నష్టం అనేది జరగదన్నమాట. సో బాస్ కింద ఎక్స్ట్రా వర్క్ వచ్చినప్పుడు మేబీ మనకి కొంచెం సాలరీ హైక్ ఇవ్వచ్చు, ప్రమోషన్ ఇవ్వచ్చు, కానీ కృష్ణ గురించి సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు ఒక కొంచెం ఇంకొక ఎక్స్ట్రా మైల్ ముందుకెళ్ళి కొంచెం ఎక్స్ట్రా సర్వీస్ వచ్చినప్పుడు చేయడం వల్ల మనకి బాస్ కొంచెం సాలరీ ఇచ్చి మనకి ఏమన్నా హెల్ప్ చేయొచ్చు, కానీ కృష్ణ ఇచ్చే సాలరీ, కృష్ణ ఇచ్చే లవ్, ఆ రెసిప్రొకేషన్ అన్నది మనం దేంతో అయినా కంపేర్ చేయొచ్చా? అన్కంపేరబుల్, బికాస్ కృష్ణ నోస్ చేసేదానికన్నా కూడా ఎక్కువ వచ్చినా కూడా స్టిల్ ఒక కొంచెం ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఆ దృఢ నిశ్చయం అన్నది చూపించి ఇంకా ముందుకు వెళ్ళి చేస్తున్నావు అంటే కృష్ణకి తెలియదు, యాజ్ ఎ పరమాత్మ హీస్ జస్ట్ సిట్టింగ్ విత్ ఇన్ అవర్ హార్ట్స్, మన హృదయంలోనే ఉన్నారు కృష్ణ. సో తెలుస్తూ ఉంటుంది కృష్ణకి జస్ట్ ఏంటి అంటే కృష్ణ
చూస్తున్నారనమాట. ఓకే, ఇలాంటి సిచ్యుయేషన్ లో నువ్వు ఎలా తీసుకుంటావు, దీన్ని ఎలా ముందుకు వెళ్తావు అని చెప్పి చూస్తూ ఉంటారు. అండ్ వన్స్ ఒక్కసారి మనం ప్రయత్నం అన్నది చేసి ముందుకు వెళ్ళాము అంటే, మేబీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దట్ ఈస్ సెకండరీ, బట్ ఆ ప్రయత్నం అన్నది చేసి మనం ముందుకు వెళ్ళాము అంటే కృష్ణ ఇచ్చే రివార్డ్స్ అనేవి అన్కంపేరబుల్ అనమాట. కృష్ణ కృష్ణ ఇంకా తనని తాను ఇచ్చేసారనుకోండి, ఇంకేమైనా పొందడానికి మన దగ్గర ఇంకేమైనా మనం అడగాల్సింది ఏమైనా ఉంటుందా? ఇంకా ఇంకేమీ ఉండదు కదా అనుకోండి, రైట్? సో ఇవన్నీ ఏంటి అంటే సమ్ టెస్ట్, కొంచెం కృష్ణ మనల్ని టెస్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఆ స్టెప్ కూడా ముందుకు తీసుకెళ్ళి, లేదు కృష్ణ ఐ జస్ట్ వాంట్ టు సర్వ్ యూ, నా దానికోసం నేను ప్రయత్నం చేస్తాను, కొంచెం ఎక్స్ట్రా కష్టపడాల్సి వచ్చినా నేను ముందుకు వెళ్తాను అని చెప్పి ఆ స్టెప్ ఎప్పుడైతే తీసుకుంటామో, కృష్ణ నుంచి వచ్చే రివార్డ్స్ అనేవి చాలా అమేజింగ్ గా ఉంటాయి అనమాట, అద్భుతంగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇంకొక పాయింట్ చెప్తున్నారనమాట. ఓకే, సో అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ సతతం కీర్తయన్ తోమాం అనేది చేస్తూ ఉంటామో, ఇప్పుడు ఏమవుతుంది అంటే వరల్డ్లీ టెంప్టేషన్స్ కూడా మనల్ని ఇంపాక్ట్ చెయ్యవు అని చెప్పి చెప్తారనమాట. సి మనం ప్రహ్లాద్ మహారాజ్ లైఫ్ లో చూసాము, ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ ఫాదర్ హిరణ్యకశ్యపు. సో ప్రహ్లాద్ మహారాజ్ ని ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ గురువుల దగ్గరికి, అఫ్కోర్స్ వాళ్ళంతా కూడా ఆసురి స్వభావంతో ఉన్న వాళ్ళే, సో వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు ఆయన రోజంతా ఉండి ఇంటికి రాగానే ఏం చెప్తారు, ఏం నేర్చుకున్నావు అని చెప్తే ఏమంటారు, హరినే అందరికన్నా ఎక్కువ, హరిభక్తి చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. సో అప్పుడు హిరణ్యకశ్యపుకి కోపం వచ్చి వాళ్ళ టీచర్స్ ని పిలిపించి ఈయనకి అంతా కూడా భోగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వండి అని చెప్పి చెప్తారు. విన్నారా ఇది, దీని గురించి విన్నారా? ఎస్ ఎస్, సో ఏమంటారంటే ఎలా మెటీరియల్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఈ బాడీతో మనం ఆ భోగాలన్నింటిని ఎలా అనుభవించవచ్చు, వీటన్నిటి గురించి తనకి చెప్పండి అని చెప్పి వాళ్ళ గురువులకి చెప్తారనమాట. సో వాళ్ళ గురువులు తీసుకెళ్లి మొత్తం వాటి గురించి చెప్తారనమాట, ఎట్లా నువ్వు వరల్డ్లీ టెంప్టేషన్స్ ని, ఆ పిల్లవాడిని ఎలా టెంప్ట్ చేయొచ్చు అన్న దాని గురించి అంతా చెప్తారనమాట. బట్ ప్రహ్లాద్ మహారాజ్ దానికి లొంగుతారా, టెంప్ట్ అవుతారా ఆ వరల్డ్లీ టెంప్టేషన్స్ కి, ఆయన లొంగుతారా? ఎందుకు 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 అలా చే ఎందుకు వాటికి వెళ్ళలేకపోయారు, లొంగకుండా ఉన్నారు దేని వల్ల? యాక్చువల్లీ ఆయన సతతం కీర్తయన్ తోమంలో ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఎప్పుడు కూడా హరిస్మరణ హరికీర్తన జరుగుతుంది కాబట్టి ఎలాంటి టెంప్టేషన్స్ వచ్చినా కూడా అవి మనల్ని డిస్టర్బ్ చేయమన్నమాట. సో దీని నుంచి కూడా మనం లెసన్ తీసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే హరినామం తీసుకుంటూ భగవత్ కథ వింటూ శ్రీల ప్రభుపాద ఇచ్చిన బుక్స్ మన శాస్త్రాలు అనేవి చదువుతూ భగవత్ సేవలో ఉంటామో, భౌతికంగా ఏ అల్యూర్మెంట్స్ ఏ టెంప్టేషన్స్ కూడా మన పైన ఇంపాక్ట్ అనేవి చూపించవు. అండ్ ఈవెన్ టెంప్టేషన్సే కాదు, ప్రొవోకింగ్ సిచ్యుయేషన్స్ లో కూడా మనం ఎంతో కంట్రోల్డ్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. సో ఈవెన్ మనకి పరీక్షిత్ మహారాజ్ లైఫ్ లో కూడా చూసాము, పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే ఇంకా ఆ శాపం అనేది పొందుతారో, 7 డేస్ లో మృత్యు అనేది వస్తుంది అని చెప్తారో, సో పరీక్షిత్ మహారాజ్ ఏం చేస్తారు ఇమీడియట్ గా? కరెక్ట్, భాగవతం, శ్రీమద్ భాగవతం వింటారు, 7 డేస్ 7 నైట్స్ కంటిన్యూస్ గా వింటారు. సో ఈ 7 డేస్ 7 నైట్స్ కూడా ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, కంటిన్యూస్ గా హీ వాజ్ ఎంగేజింగ్ ఇన్ హరికథ, కంప్లీట్ గా ఆయన భాగవతం వినడంలోనే ఆయన నిమగ్నం అయిపోతారు. సి ఒకప్పుడు ఈ భాగవత సప్తాహం జరగకముందు యాక్చువల్ గా ఆయనకి శాపం ఎందుకు జరుగుతుంది, ఎందుకు తగులుతుంది శాపము పరీక్షిత్ మహారాజ్ కి? స్వామి మెడలో పాము వేయడం వల్ల శాపం తగులు. ఎందుకు ఎందుకు వేస్తారు ఆయన మెడలో పాముని? శాపం వేస్తే నీళ్ళ కోసం అడుగుతారు, వాటర్ ఇవ్వకపోతే పాము. కరెక్ట్, అంటే దాహం వేసి దప్పికతో ఉన్నప్పుడు ఆయన ఆయన వెళ్ళి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ దాహం కోసం వాటర్ అడగడానికి, నీరుని అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన శమీక ఋషి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన పేరు శమీక ఋషి, సో ఆయన ధ్యానంలో ఉంటారనమాట. సో పరీక్షిత్ మహారాజ్ వచ్చిన విషయం కూడా ఆయనకి తెలియదు. సో పరీక్షిత్ మహారాజ్ ఏమనుకుంటారంటే, నేను రాజుని వచ్చాను, నేను ఇలా వాటర్ దాహంగా ఉంది, నీరు కావాలి అని అడుగుతున్నప్పుడు ఈయన ఏం పట్టించుకోవడం లేదు, ఇలా జడంగా ఉన్నారు అని చెప్పి అక్కడ ఒక చనిపోయిన పాము ఆయన మెడలో వేసేసి వెళ్ళిపోతారనమాట. అంటే
దాహం వల్ల కలిగిన ఆ ప్రొవోకింగ్ సిచ్యుయేషన్, దాహం తట్టుకోలేక, దప్పిక తట్టుకోలేక ఆయన అలా బిహేవ్ చేశారు. దానివల్ల ఆయన ఏం ఫేస్ చేయాల్సి వచ్చింది, ఆ షమీక ఋషి యొక్క కొడుకైన శృంగి శాపం ఇస్తారనమాట. సో నెక్స్ట్ 7 డేస్ లో నువ్వు చనిపోవాల్సి ఉంటుంది. ఎలా చనిపోవాల్సి ఉంటుంది? తక్షక అనే ఒక పాము వచ్చి నిన్ను కాటేస్తుంది, దానివల్ల నువ్వు చనిపోతావు అని అంటారనమాట. సో ఇమ్మీడియట్ గా పరీక్షిత్ మహారాజ్ ఏం చేస్తారు, అన్ని వదిలేసేసి భాగవత సప్తాహం, భాగవతం, శ్రీమద్ భాగవతం శ్రీల సుఖదేవ గోస్వామి నుంచి వినడానికి రెడీ అవుతారు. అక్కడ కూర్చొని వింటూ ఉంటారు. మరి ఒకప్పుడు దాహం వేసి ఇట్లా ఒక పాముని షమీక ఋషి మెడలో వేసిన పరీక్షిత్ మహారాజు 7 రోజుల పాటు దాహం లేకుండా, ఆకలి లేకుండా, నిద్ర లేకుండా ఎలా ఉండగలిగారు? హరికథ యొక్క భక్తిలో ఉన్నారు భక్తి గీతం పూర్తిగా ఆశ్రయం సతతం సతతం కీర్తయంతో మాం, ఆయన కంప్లీట్ గా హరికథలో అబ్జార్బ్ అయిపోయారు కాబట్టి ఈ మటీరియల్ గా భౌతికంగా ఉండే అవసరాలు కూడా ఆయన పైన ఏమి చూపించలేకపోయాయన్నమాట. అండ్ ఈవెన్ లాస్ట్ మూమెంట్ లో తక్షక అనే పాము వచ్చి కాటు వేసినప్పుడు పెయిన్ ఉంటుందా లేదా? యూజువల్ గా మనకి సూది గుచ్చుకుంటేనే పెయిన్ ఉంటుంది, గుచ్చుకుంటేనే మనకి దాని వల్ల నొప్పి అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఒక పాము వచ్చి కాటేసినప్పుడు పెయిన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది మాతాజీ, ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏమంటారు అంటే పరీక్షిత్ మహారాజ్ ఎంత నిమగ్నం అయిపోతారంటే, హరే కృష్ణ వరలక్ష్మి మాతాజీ ఇంట్లో ఉండరా ప్లీజ్. ఓకే, సో పరీక్షిత్ మహారాజ్ ఎంత నిమగ్నం అయిపోతారంటే హరికథలో ఆ పాము వస్తుంది, కాటేస్తుంది, వెళ్ళిపోతుంది, ఈయన భగవద్ధామానికి వెళ్ళిపోతారు, ఎక్కడ పెయిన్ అన్నది కూడా ఉండదన్నమాట. సో మనం భగవంతుని గురించి ఎప్పుడు కీర్తన సతతం కీర్తయంతో మనం ఎప్పుడు చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే వరల్డ్లీ టెంప్టేషన్స్, మనకి భౌతికంగా ఉండే టెంప్టేషన్స్ కానీ ఇలాంటి బాధలు కానీ ఎప్పుడు కూడా మనల్ని ఇంపాక్ట్ అనేవి చేయవు. బికాస్ మన అబ్జార్ప్షన్, మన చేతన, మన చిత్తం, మన మనస్సు అంతా కూడా ఎక్కడ లగ్నం అయిపోయి ఉంటుంది? కృష్ణ పైన ఉంటుంది, కథ పైన ఉంటుంది, భగవంతుని గుణాలు లీలల పైన ఉంటుంది. కాబట్టి ఇవి ఏవి కూడా మనల్ని అప్పుడు టచ్ చేయవు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఆల్సో మనకి పర్పోర్ట్ లో ఇంకేమంటారు అంటే డివోషనల్ సర్వీస్ అనేది ఇది చాలా ఈజీ ప్రాసెస్ మాత్రమే కాదు, ఎంతో హ్యాపీగా జాయ్ఫుల్ గా చేసే ప్రాసెస్ అని కూడా మనకి ఇందాక పర్పోర్ట్ లో మనం చదివాము. అయితే ఇక్కడ మనకి ఎలాంటి ఆస్టెరిటీస్, ఎంతో పెద్ద పెద్ద తపస్యలు అనేవి చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా రోజు తపస్యలు చేస్తున్నామా అండి? పెద్ద పెద్ద తపస్యలు కష్టపడిపోయి ఇంత ఇంత ఇదిగా చేస్తేనే మనకి భక్తి దొరుకుతుంది అనేదిలో మనం చేస్తున్నామా? లేదు మాతాజీ, ఎంజాయ్గా చేస్తున్నాం. అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మేబీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం పాటిస్తాం అనమాట. సి, మనం ఆనియన్ గార్లిక్ తినొద్దు, టీ కాఫీ తాగొద్దు అని చెప్పి ఈ కొన్ని రూల్స్ ఎందుకు పెట్టారు అంటే యాక్చువల్ గా భక్తి ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాము, యాక్చువల్ గా మన మైండ్ అనేది, మైండ్ ని ట్రైన్ చేస్తున్నాం, అవునా కదా? అటు ఇటు వెళ్ళిపోయే మైండ్ ని స్థిరంగా భగవంతుని పైన దృష్టి పెట్టేలాగా, భగవంతుని పైన ఫోకస్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? Yes, Mataji. ఓకే, ఒకవైపు అట్లాంటి ప్రయత్నం చేస్తూ ఇంకొక వైపు మనము ఆనియన్ గార్లిక్, నాన్ వెజ్, టీ, కాఫీ ఇలాంటివన్నీ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఒకవైపు మైండ్ ని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం త్రూ చాంటింగ్, త్రూ హరికథ, త్రూ బుక్ రీడింగ్, ఇట్లాంటివన్నీ చేస్తూ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక వైపు ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఏం చేస్తుంది అంటే మన మైండ్ ని అది ఎజిటేట్ చేస్తుంది అనమాట. సో అందుకని మనకి ఆచార్యస్ ఏం చెప్పారంటే ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయండి. సో ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం మైండ్ కంట్రోల్ కోసం ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో అది స్మూత్ అయిపోతుంది అనమాట. అంటే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఇట్ నుంచి ఫ్లో తీసుకొచ్చాం అనుకోండి, జర్నీ అన్నది వెనక్కి వెళ్తుంది కదా. సో మనకి రెగ్యులేషన్స్ అనేవి ఎందుకు పెట్టారు అంటే మన ప్రాసెస్ అన్నది వీలైనంత తొందరగా ముందుకు వెళ్ళేలాగా, ఫాస్ట్ గా ముందుకు వెళ్ళేలాగా ఉంటుంది అని చెప్పి మనకి రెగ్యులేషన్స్ అనేవి పెట్టారు. సో ఇవి ఏమైనా పెద్ద కష్టమైనవా అంటే ఇనీషియల్ గా కష్టం ఉండొచ్చేమో, బట్ ఇందాక అనుకున్నాం కదా ఎప్పుడైతే మనం కృష్ణ గురించి తెలుసుకుంటూ వింటూ ఉంటామో మనకు హయ్యర్ టేస్ట్ అనేది వచ్చేసినప్పుడు ఇట్లాంటివి వదిలేయడం అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట, పెద్ద కష్టంగా కూడా అనిపించదు. సో ఇలా పెద్ద పెద్ద ఆస్టెరిటీస్, తపస్యలు అనేవి లేకుండా, పెద్ద గొప్ప తపస్యలు చేయాల్సిన అవసరం లేకుండా సింప్లిఫైడ్ గా మనకి భక్తి అనేది ఇచ్చారనమాట. సో ఇలా మనం మన గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ, గురువు చెప్పిన ఆజ్ఞలు అనేవి మనం ఫాలో చేస్తూ మనం ఎలాంటి ఆశ్రమంలో అయినా ఉండనివ్వండి, బీట్ గృహస్థ ఆశ్రమ, వానప్రస్థ, సన్యాస, బ్రహ్మచర్య, ఎలాంటి ఆశ్రమంలో అయినా ఉండనివ్వండి, మనం కూడా
నార్మల్ ఆత్మ నుంచి మహాత్మ అనేది అవ్వచ్చు అని చెప్పి మనకి పర్పోర్ట్ లో చెప్తున్నారు అనమాట. సో ఎలా పాసిబుల్ ఇదంతా అంటే సతతం కీర్తయంతో. మనం ఎప్పుడు కూడా భగవంతుని గురించి స్మరణ జరుగుతూ ఉండాలి, కీర్తన జరుగుతూ ఉండాలి. అండ్ దానికోసం మనం ఏం చేయాలి, దృఢ నిశ్చయ, స్ట్రాంగ్ డిటర్మినేషన్ చూపించాలి. అండ్ నెక్స్ట్ లైన్ లో మనకేం చెప్తారు అంటే మనం ఒబేసెన్సెస్ ఆఫర్ చేయాలి భగవంతునికి, మనం ఒబేసెన్సెస్ దండవత్ ప్రణామం చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా భగవంతుని సేవలోనే మనం నిమగ్నమైతూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, అండ్ జాయ్ఫుల్ గా పర్ఫామ్ చేయొచ్చు, అండ్ మనం ఆత్మ నుంచి మహాత్మకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, మనం ఆ స్టేజ్ కి కూడా రీచ్ అవ్వచ్చు అని చెప్పి మనకి ఇక్కడ 9.14 లో చెప్తున్నారనమాట. సో యాక్చువల్ గా ఈ ఈజీ భక్తి అనే ప్రాసెస్ ఈజీ అండ్ జాయ్ఫుల్ అనే దాని రిలేటెడ్ గా ఒక చిన్న పాస్ట్ టైం ఉంది. ఏంటంటే శ్రీల ప్రభుపాత్ని ఒకసారి ఒక ఒకరు వచ్చి అడుగుతారనమాట, చూడండి ప్రభుపాత్ మీరు యాక్చువల్ గా కృష్ణ అని చెప్పి చాంటింగ్ అని చెప్పి మీరు ఎన్నో ఇవన్నీ చేస్తూ ఉన్నారు, 2 అవర్స్ చాంటింగ్ చేస్తారు, 16 రౌండ్స్ ఇలా ఫిలాసఫీ నేర్చుకోవాలని చెప్పి శాస్త్రాలన్నీ చదువుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, మన లైఫ్ అనేది ఎండ్ అవుతున్నప్పుడు మీకు తెలిసింది అనుకోండి అసలు కృష్ణ అనేదే లేదు, ఇదంతా ఈ ప్రాసెసే లేదు, ఇదేమి అవసరం లేదు, మీరంతా ఏదో ఇదంతా చేశారు అని చెప్పి చివరి నిమిషంలో తెలిసింది అనుకోండి, మరి మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్లే కదా. మీరు అంతా ఎంజాయ్మెంట్ ని పోగొట్టుకున్నారు కదా, మీరు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు, మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, అది తినం ఇది తినం అది చూడం ఇది చూడం అని అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు, మీ లైఫ్ అంతా పోయినట్లే కదా అని చెప్పి ఒక ఒక ఆయన అడుగుతారనమాట శ్రీల ప్రభుపాదని. వెంటనే శ్రీల ప్రభుపాద అంటారనమాట, సి వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్ అడిగావు, నువ్వు అన్నది కరెక్టే, ఒకవేళ మేము చివరి నిమిషంలో తెలుసుకుంటే మేము ఇలా పో అన్ని ఫీల్ పోతుంది అంటే అన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటి అంటే, ఓకే మేము మెటీరియల్ గా అన్ని వదిలేసాం అంటే మేము వాటికి వెళ్ళాం వీటికి వెళ్ళాం ఇది తినం అది తినం అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉండొచ్చు, బట్ కానీ మేమేం చేసాం ఓవరాల్ గా మా లైఫ్ లో చక్కగా ప్రసాదం ఆఫర్ చేసాం, కృష్ణకి ఫీస్ట్ ఆఫర్ చేసాం, దాన్ని తిన్నాం, అండ్ కీర్తన చేస్తూ మేము డాన్సులు చేసాం. కొనీ అదొక్కటేనా అంటే మనకి సంవత్సరం మొత్తంలో కృష్ణ జన్మాష్టమి అని చెప్పి, రాధాష్టమి అని చెప్పి, మనం గౌర పూర్ణిమ అని చెప్పి, నరసింహ చతుర్దశి అని చెప్పి మనకి బోలెడన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. మనకి ఇస్కాన్ క్యాలెండర్ చూసినట్లయితే ఒకసారి ప్రతి మంత్ లో కూడా మినిమం టు మినిమం ఏదో ఒక అకేషన్ అయితే, ఏదో ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది అనమాట మనం, అంటే టు సెలబ్రేట్, మనం దాన్ని సెలబ్రేట్ చేసుకునేలాగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మేము భౌతికంగా వదిలేసాము, కానీ వదిలేయడం వల్ల మేమేం పెద్ద పోగొట్టుకోలేదు, మేము చక్కగా ఫీస్ట్లు తిన్నాము, మంచిగా డాన్సులు చేసి ఎంజాయ్ చేసి కీర్తనలు చేస్తూ అన్ని సెలబ్రేషన్స్ అనేవి చేసాము. సో ఈవెన్ అట్ ద లాస్ట్ మూమెంట్ ఇదంతా లేదు అని చెప్పి తెలుసుకున్నా కూడా మేము పెద్ద పోగొట్టుకున్న వాళ్ళం ఏం కాదు, బికాస్ వీ యాక్చువల్లీ ఎంజాయ్డ్, మేమంతా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది అని చెప్పి శ్రీల ప్రభుపాద్ అంటారనమాట, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ లాస్ట్ మూమెంట్ లో నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఏదైతే ఈ భౌతిక ప్రపంచం భౌతికంగా నువ్వు ఏదైతే లైఫ్ అంతా లీడ్ చేసావో ఇదంతా వేస్ట్, ఇది నాకు ఏది ఉపయోగపడదు చివరి నిమిషంలో అని నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అంటారన్నమాట. ఆయన దగ్గర ఇంకా ఆన్సర్ ఉండదు, బికాస్ మనం ఏదో పోగొట్టుకొని మనం ఇక్కడ ఉండడం లేదు, వీఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ యువర్ భక్తి. సో అంటే చాలా ఈజీ ప్రాసెస్, మనకి చాలా సింప్లిఫై చేసి ప్రాసెస్ ఇచ్చారు, అండ్ దీన్ని చాలా జాయ్ఫుల్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇనిషియల్ గా కొంచెం కష్టంగా అనిపించవచ్చు, సి మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అంటే ఇనీషియల్ గా మనకి పాయిజన్ లాగా అనిపించవచ్చు, కానీ ఆ స్టెప్ అన్నది కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళామనుకోండి ఇంకా తర్వాత అంతా నెక్టర్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇనీషియల్ గా మనకి చాలా విషపూరితంగా అనిపించవచ్చు, చాలా కష్టంగా ఉండొచ్చు, బట్ కొంచెం ఆ డిసిప్లైన్ అన్నది తీసుకెళ్ళి కొంచెం ఆ టైం అనేది ముందుకు తీసుకెళ్ళి అదే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యామంటే తర్వాత అంతా కూడా చాలా పీస్ఫుల్ గా చాలా సుఖంగా ఉంటుంది అనమాట. సో వీఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దాట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఈవెన్ లాస్ట్ మూమెంట్ లో నువ్వు ఇదంతా వేస్ట్ అని చెప్పి తెలుసుకుంటే యాక్చువల్ గా నువ్వే కోల్పోయిన వాడి అవుతావు, మేమేమీ కోల్పోము అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. సో యా, దిస్ ఇస్ అబౌట్ 9.14, ఎలా మనం ఒక ఆత్మ నుంచి మహాత్మలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటి, మహాత్మస్ చేసేది దే ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్, భగవంతుని కీర్తిని వాళ్ళు చాటిస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారు, సతతం కీర్తయంతో, ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా భగవంతుని కీర్తన అన్నది చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి స్టేజ్ కి మనము వెళ్ళాలి అంటే మనం చూపించాల్సిన క్వాలిటీ ఏంటి ఇక్కడ,
డిటర్మినేషన్ దృఢవ్రత డిటర్మినేషన్ దృఢవ్రత. సో ఎప్పుడైతే మనం అలా ఆ డిటర్మినేషన్ అనేది చూపిస్తూ మనం ఇలా భక్తుల సాంగత్యంలో వచ్చి మనం గొప్ప గొప్ప ఆచార్యస్ గురించి గ్రేట్ డివోటీస్ గురించి వింటూ ఉంటామో, డిటర్మినేషన్ అనేది మనలో ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. పెద్ద కష్టపడకుండానే మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ డిటర్మినేషన్ తో ఏం చేయొచ్చు మనం, ఆల్వేస్ వీ కెన్ ఎంగేజ్ ఇన్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్. ఎప్పుడైతే అలా చేస్తామో వీ కెన్ ఆల్సో బికమ్ మహాత్మా మహాత్మా అయిపోవచ్చు అని చెప్పి ఇక్కడ కృష్ణ చెప్తున్నారనమాట. సో దిస్ ఇస్ అబౌట్ 9.14. ఇస్ ఇట్ క్లియర్? Yes, Mataji. Very good. Hari Hari Bol. Hari Bol, Mataji. Chal chakka je per Mataji. Thank you, Mataji. Hari Hari Bol, Mataji. Pranamal, Mataji. Hari Hari Bol, Mataji. Thank you so much. Thank you, Mataji. Hari Bol, Mataji. Hare Krishna. Dandavat Pranam. Thank you, Mataji. Hari Bol, Hari Bol, Mataji. Hare Krishna. Hari Bol. Thank you so much. హరే కృష్ణ, హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా ఓపికగా, చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, వినసొంపుగా ఉంది మీరు చెప్పిన యొక్క చాలా బాగుంటాయి ప్రాక్టికల్ గా, అంటే డైలీ లైఫ్ లో మనం అంటే ఫేస్ చేసేవి చూస్తున్నవి అట్లా చెప్తుంటారు. నైట్ మన ప్రభుజీకి ఏ మాత్రం కూడా తక్కువ కాకుండా కొంచెం ఏం లేదు ప్రభుజీ, ప్రభుజీ నుంచే ఎలా చెప్పాలో తెలుసుకున్నాను. సో దిస్ ఇస్ జస్ట్ అన్ అటెంప్ట్ అనమాట అంతే. ప్రభుజీ అంత బాగా అంటే కథ చెప్పినప్పుడు మనం ఎలా, ఒకటి మాతాజీ, మనం గురుదక్షిణ మనం ప్రత్యేకించి ఏమి ఇవ్వక్కర్లేదు మాతాజీ. ఇట్లాంటి వాళ్ళు మనం ఒక ఇద్దరు ముగ్గురం మనం తయారయ్యి ఆయనకి మనం చెప్తూ ఉంటే ఆయన వింటే ఆయన ఆనందపడితే అదే మన ఇచ్చే గురుదక్షిణ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ నిజంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు మన మైండ్ అయితే ఒక రకంగా ఉండదు మాతాజీ, డైలీ వేరే వేరేగా ఉంటది. కానీ ఇక్కడ మనకి మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇలా క్లాసెస్ వినడం వల్ల మళ్ళీ అది స్థిరంగా ఉంటుంది మాతాజీ, అది మాత్రం జరుగుతుంది. యాక్చువల్ గా అంటారు మాతాజీ, మనం ఇలా క్లాసెస్ అన్నవి ఒక్క 1 వీక్, ఎక్కువ కాలం కూడా వద్దు, ఒక్క 1 వీక్ క్లాసెస్ ఆపి చాంటింగ్ ఆపి చూసామంటే కంప్లీట్ గా మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట. అప్పటిదాకా మనకు అర్థం కాదు మనం మారేమా నిజంగా అన్న డౌట్ వస్తుంది అనమాట. ఒక్క 1 వీక్ ఆపి చూడండి ఈ క్లాసెస్ కానీ చాంటింగ్ కానీ, ఆపద్దు బట్ జస్ట్ చెప్తున్నాను నేను అంతే. బట్ ఒక ఏదైనా పరిస్థితులు కుదరక ఆపాల్సి వచ్చినా కానీ ఇమీడియట్ గా మనకు అర్థమైపోయింది అనమాట, మన చేతన డిస్టర్బ్ అయిపోవడము, మనం మటీరియల్ గా అట్రాక్ట్ అయిపోవడం, మనం ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేటింగ్ మూడ్ లో ఉండడం అన్నది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో దిస్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. మనకి తెలియదు ఇప్పుడు అంత పవర్ఫుల్ అన్నది మనకి తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్. మనకి తెలియకుండానే అది దాని పని అనేది జరుగుతూ ఉంటుంది వెనక. అంటే ఇంత వింటాం ఇంత చేస్తాం కదా మాతాజీ, నేను ఈ రోజు ఒకరి కొత్త కొత్త అంటే గృహప్రవేశం అయిన తర్వాత వెళ్ళలేదని మీట్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. బాగుందంటే ఇల్లు చాలా బాగుంది అనమాట, అది చూస్తే ఇంత అన్ని కబోస్ సుకో ఉంది. కొన్ని సెకండ్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంత బాగా కట్టారు, అంటే ఇట్లా ఎంత ఇట్లా లైఫ్ అంటే దానికి ఒక కొన్ని సెకండ్స్ నేను అట్రాక్ట్ అయిపోయినాను. ఎంత బాగున్నారు, అంత హ్యాపీగా ఉన్నారు అట్లా అట్లా వాటికి బయట కనిపించే వాటికి అట్లా టెంప్ట్ అయిపోయాను అనమాట. మళ్ళీ అనిపించింది అమ్మ ఏం ఆలోచిస్తున్నాను అనేసి. యాక్చువల్ గా మటీరియల్ వరల్డ్ అనేది చాలా చాలా ఎల్యూరింగ్ మాతాజీ, చాలా అంటే మనల్ని అంత మాయ చేసేస్తుంది అనమాట. ఈవెన్ అంటే మీరు అన్నట్లు మనం వింటున్నా కూడా ఒక్క క్షణం మనకు అలా అనిపించింది, బట్ సమ్హౌ ఏంటంటే తర్వాత మనం వెంటనే రియలైజ్ అవ్వచ్చు, బికాస్ మనం ఇది వింటూ మనం ఫిలాసఫీ చదువుతున్నాం కాబట్టి మనం రియలైజ్ అవుతాం. సో ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా దిస్ ఈజ్ ఆల్ టెంపరీ, బట్ రైట్ ఎట్ దట్ మూమెంట్ మనకేమనిపిస్తుంది, వా ఎంత బాగుంది ఇది, ఎంత బాగుంది అన్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది అనమాట. ఏంటంటే దాని వల్ల మనకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండదు, బికాస్ మనం ఈ సాంగత్యంలో ఉంటూ మనం నాలెడ్జ్ అనేది తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ థాట్ లో ఎక్కువ క్యారీ అవ్వం అనమాట, వెంటనే మనం రిలైజ్ అవుతాం. ఇంత ఐ మీన్ అసోసియేషన్ లో ఉన్న మనకే ఇట్లా అనిపిస్తే నార్మల్ వాళ్ళకి ఆబ్వియస్ గా ఎందుకు ఉండదు, అది దాని నుంచి బయటకు రావడం వల్ల చాలా కష్టం. యాక్చువల్ గా చాలా కష్టం వాళ్ళకి, అది వాళ్ళు ఏ ఇదంతా చేస్తే ఏం వస్తుంది
అలా అట్లా అలా మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం లేదు యాక్చువల్గా. ఎస్ అట్లా కరెక్ట్. అండ్ సరే ఒకసారి ఒక సరే కోరిక అన్నది మాట్లాడదాం. కలిగిందంటే మనం చదువుతాం కదా 2.60లో, 62లో ఏంటంటే డిజైర్ తీరకపోతే మనకి అది కోపంగా మారుతుంది, తీరితే అది గ్రీడ్ గా మారుతుంది. సో ఇదంతా ఎప్పుడు అవుతూ ఉంటుందంటే మనం ఆ భక్తిలో సాంగత్యంలో ఉన్నాం కాబట్టి ఈ డిజైర్ లెవెల్లోనే మనం ఆపేస్తున్నాం. సి దీని గురించి కాదు మన మన పర్పస్ ఇది కాదు అని చెప్పి ఇక్కడే ఆపేస్తున్నాం. బట్ మటీరియల్ గా ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే అది తీరకపోతే కోపము, లేదా వేరే వాళ్ళకి తీరితే అది ఎన్వీగా జెలస్ చూపిస్తాము, లేదు మనకి తీరింది అంటే ఇంకా కావాలి అన్న లోభం చూపిస్తాం. సో ఒక అనర్థ నుంచి ఒక అనర్థ అనేది అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. బట్ మనకి భక్తి ప్రాసెస్ ఏంటంటే ఇనీషియల్ గా థాట్ లెవెల్లోనే మనల్ని కట్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ మాతాజీ. నా మాతాజీ అది ఏం చేస్తుందంటే మనకేం మాట్లాడే దగ్గరేనా కోపం పడే దగ్గరేనా ఇది వరకు దూసుకుని పోయేవాళ్ళం, ఇప్పుడు అలా కాకుండా వెంటనే వెంటనే మనసు చెప్తోంది ఆగు 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 అని వెనకాల నుంచి కళ్ళెం వేసి పట్టుకుని లాగినట్టుగా అనిపిస్తుంది మాతాజీ. ఒక్కరోజు మనం క్లాస్ గాని మిస్ అయ్యామంటే అది చెప్పేస్తూ ఉంటుంది, మూడైపోయింది మూడైపోయింది లే లే అయిపోయింది అని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇది వరకు ఆ మూమెంట్స్ ఉండవు, ఇప్పుడు మాత్రం పెర్ఫెక్ట్ గా ఆ మూమెంట్స్ అద్దంలో చూసినట్టు తెలుస్తున్నాయి మాతాజీ. ఎస్ మాతాజీ, అది ఇదంతా కూడా మనకి కృష్ణాస్ మర్సీ, గురు మర్సీ మాతాజీ. ఈ టేస్ట్ రావడం అన్నది కూడా చాలా చాలా గొప్ప విషయం, అది అందరికీ కూడా ఆ టేస్ట్ అన్నది కలగదు. బట్ మనకి ఆ గురు కృప ఉంది కాబట్టి మనం మనం ఆ ఎంతుజియాజం ఆ ఉత్సాహం అనేది చూపిస్తున్నాం భక్తి పరంగా కూడా. ఎస్ మాతాజీ. హరే కృష్ణ లలిత హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే అరే కృష్ణ మాతాజీ. నేను మొన్న ఇంట్లో ఏదో మాట్లాడుతూ నాకు శ్రీల ప్రభుపాద వారు కొంచెం చెప్పాను ఇంట్లో, మా హస్బెండ్ మా పిల్లలు కూర్చుండగా డైనింగ్ టేబుల్ దగ్గర. నాకు ఎక్కువ తెలియదు, కొంచెం ఏదో ఆయన ముందు తీసుకుంటానంటే దీక్ష ఒప్పుకోలేదు, ఆయన బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నది ఆఫ్టర్ 55 ఆయన దీక్ష తీసుకుని చేశారు. ఇలా ఫారెన్ వెళ్తుంటే కూడా అందరూ డబ్బులు లేకపోతే కార్గో షిప్ లో వెళ్ళారు, 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఈవెన్ దెన్ ఆయన చాలా కష్టపడి అక్కడంతా చేశారు, ఎన్నో టెంపుల్స్ కట్టారు అని చెప్పి చెప్పారు. అంటే ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నావని మా హస్బెండ్ కి వాళ్ళకి ఆయనకు బాగా తెలుసు. ఆయన అన్నారు అంత ఏజ్ లో చేశారు ఆయన, చిన్నప్పుడు కాదా అని. చిన్నప్పుడు కాదండి, జస్ట్ హార్డ్లీ 15 to 20 ఇయర్స్ లో హీ హాస్ అచీవ్డ్ దిస్ ఎంటైర్ అచీవ్మెంట్ వచ్చిందంటే ఈ విషయం అయితే నిజంగా గ్రేట్. అంత ఆయన ఆ ఏజ్ లో మొదలుపెట్టి ఇన్ని సంస్థలు ఇన్ని చేయడం, ప్లస్ అక్షయ పాత్ర ద్వారా ఎంతో మందికి కొన్ని లక్షల మందికి అన్నదానం చేయడం చాలా గ్రేట్ అసలు అని చెప్పి ఆయనకు ఒక రకంగా అది విన్న తర్వాత ఒక రకంగా చాలా ఇష్టం వచ్చేసింది ఆయనకి. ఆ నెక్స్ట్ డే కూడా నేను వెళ్ళి పూజ చేసుకో, వెళ్ళు నువ్వు చదువుకో, వెళ్ళు కాసేపు జపం చేసుకో, వెళ్ళు. కృష్ణాష్టమి రోజు కూడా నేను పొద్దునే నేను పొద్దున వెళ్ళిపోతాను అక్కడికి, ఏదైనా అవకాశం దొరికితే సేవ చేయడానికి అని చెప్పి పొద్దున అంటే నేను 10 ఇంటికి అలా వెళ్ళాను. వెళితే చెప్పాను నాకు ఇవాళ నైవేద్యం అది పెట్టడానికి కుదరదమ్మా నువ్వు చెయ్యంటే, మా అమ్మాయి చక్కగా లేచి స్నానం చేసి పులిహారం చేసి, మా ఇంట్లో కృష్ణుడు ఉంటాడు చక్కటి బాలారతి విగ్రహం, దానికి అంతా ఆయన పంచ కట్టి అన్ని చేసి డెకరేషన్ చేసి నైవేద్యం పెట్టి నేను వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేశాను. 2 to 2:30 వచ్చాక ఇక నైవేద్యం పెట్టేశాను, ఇప్పుడు ప్రసాదం తిందాం రా అని. వాళ్ళకి ఆ ఒక్కరోజు కొంచెం విన్నారంతే శ్రీల ప్రభుపాద గురించి, ఇంకా వాళ్ళకి ఎంత ముగ్గురికి కూడా ఎంత ఇష్టం వచ్చేసింది. పైగా నువ్వు ఇంట్లో నామం ఎందుకు పెట్టుకోవట్లేదు, ఓ రోజు చూసారు గురుకులు అందరూ నామాలు పెట్టుకో, పెట్టుకోరు కూడా రోజు నా అమ్మాయి తీసుకొచ్చి పెట్టేస్తుంది నాకు నామం, నైస్ నైస్ నువ్వు కూడా పెట్టుకో అమ్మా. అంటే నేను బయటకి అది వెళ్తున్నాం కదా, ఒకరోజు వీలైనా పెట్టుకుంటున్నా లేకపోతే లేదంటే లేదు లేదు పెట్టుకో, నేను పెట్టుకో మంచిదే కదా అందరూ పెట్టుకుంటున్నారు కదా నువ్వు కూడా పెట్టుకో అమ్మా అని పెట్టుకోమని జాపం కూడా చేసుకో, కొంచెం చేసుకో అయ్యాక తిందాలి ఇంకో చేసుకో ఇంకో రౌండ్ చేసుకురా చేసుకొచ్చాక లంచ్ చేద్దాం. అలా వాళ్ళకి అక్కడ కొద్ది రోజు కొద్ది సార్లు కొద్ది పాయింట్స్ ఉంటేనే వాళ్ళలో చాలా చేంజ్ వచ్చింది అనమాట. అంతగా అంత తక్కువ టైంలో ఆయన అచీవ్ చేశారంటే చాలా గ్రేట్ అని మా హస్బెండ్ ఎంత మెచ్చుకున్నారో ఆ రోజు విన్న తర్వాత. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట, వెరీ నైస్. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా విన్నారు ఆ పాయింట్స్. అయిన వాళ్ళు అప్పుడప్పుడు క్లాస్ కొంచెం వింటుంటారు, కొద్ది కొద్దిగా 10 నిమిషాలు బాగంటే వింటుంటారు. కానీ వాళ్ళని చేసుకోమని చెప్తారు, నిజంగా నేను ఎక్కువ టైం ఎలకేట్ చేయట్లేదు కానీ వాళ్ళు చేసుకో చేసుకో అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు మా ఇంట్లో. వెరీ నైస్ మెసేజ్. యాక్చువల్ గా శ్రీల ప్రభుపాద్ గురించి మీరు చెప్పారు కాబట్టి ఇంకొక పాయింట్ చెప్తాను. ఏంటంటే శ్రీల ప్రభుపాద్ ఏమంటారు అంటే ఐ లివ్ త్రూ మై బుక్స్ అంటారు అనమాట. నేను మేబీ పర్సనల్ గా మీకు కనిపించకపోయినా నేను లేకపోయినా కూడా నేను ఏదైతే బుక్స్ ఇచ్చానో వాటి ద్వారా కూడా వాటి ద్వారా యూ కెన్ అసోసియేట్ విత్ మీ, మీరు నా సాంగత్యం తీసుకోవచ్చు అని శ్రీల ప్రభుపాద్ చెప్తారనమాట. సో దాని రిలేటెడ్ గా ఏమంటారంటే శ్రీల ప్రభుపాద్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఏం చేయొద్దు మీరు, మీరు
బుక్ తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళ చేతికి ఇవ్వండి చాలు. ఎప్పుడైతే వాళ్ళు చేతిలో ఆ బుక్ తీసుకొని దాన్ని స్పర్శిస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళకి దాన్ని కొనాలన్న భావన అనేది కలుగుతుంది. మేబీ ఇమీడియట్ గా కలిగినా కలగకపోయినా కానీ వాళ్ళలో ఆ ట్రేసెస్ అనేవి మొదలవుతాయి అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. సో శ్రీల ప్రభుపాద్ ఇస్ సచ్ అన్ ఎంపవర్డ్ ఆచార్య, చాలా చాలా గ్రేట్ ఆచార్య అనమాట. మనకి ఎంతో అదృష్టం శ్రీల ప్రభుపాద్ మనకి ఇలాంటి సొసైటీ ఇచ్చి, ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ ఇచ్చి, మన అందరం కలిసి ఇలా భక్తి చేసుకునేలాగా ఆయన మనకి ఇంత ఫెసిలిటీ ఇచ్చి ఇన్ని ఇదంతా సెట్ చేసి పెట్టేశారు కదా. బికాస్ హీ హాస్ టేకన్ ఆల్ ద స్ట్రగుల్, మనందరి తరఫున ఆయన స్ట్రగుల్ తీసుకొని మనందరికి స్టేజ్ అనేది సెట్ చేసి పెట్టేశారు అనమాట. సో శ్రీల ప్రభుపాద్ గురించి తెలుసుకున్నా కానీ, శ్రీల ప్రభుపాద్ బుక్స్ అన్నవి మనం ఒక్క పేజ్ చదివినా కానీ, అందుకని అంటారు ప్రతి పేజ్ లో కూడా హరే కృష్ణ మహామంత్రం అయినా ఉంటుంది, కృష్ణ నేమ్ అయినా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ పేజ్ ఒక బుక్ లో, స్మాల్ బుక్ లో కూడా ప్రతి పేజ్ లో కూడా ఉంటుంది అనమాట. ఎసెన్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు ప్రతి పేజ్ లో కూడా. ఎందుకు అంటే వీ నెవర్ నో, ఒక్క పేజ్ చదివినా కానీ వాళ్ళకి మన పర్పస్ అనేది తెలియాలి, కృష్ణతో మనకున్న రిలేషన్ ఏంటి అనేది తెలియాలి అని చెప్పి శ్రీల ప్రభుపాద్ అంతా ఆలోచించి మనకి ప్రతి పర్పోట్స్ కానీ ప్రతి బుక్స్ కానీ ఇచ్చారనమాట. సో శ్రీల ప్రభుపాద్ గురించి విన్నప్పుడు ఖచ్చితంగా మార్పు అన్నది వస్తుంది మాతాజీ. ఇది కొంచెం మాతాజీ, ఇప్పుడు టైం మన దగ్గర పట్టచ్చు. బుక్స్ లో ఏదైనా చిన్న బుక్ ఏదైనా శ్రీల ప్రభుపాద్ లైఫ్ హిస్టరీ గురించి ఏదైనా చిన్న బుక్ ఉందా మన వాటిలో? ఏ బుక్ లో ఉంది మొత్తం ఆయన లైఫ్ హిస్టరీ చిన్న ఒకసారి బుక్స్ చదవటానికి? కాదు మాతాజీ, యాక్చువల్ గా ప్రభుపాద్ లీలామృత అని చెప్పి ఉంటుంది, అది 6 వాల్యూమ్స్ ఉంటుంది మాతాజీ, సిక్స్ బుక్ సెట్. అబ్బో సో కంప్లీట్ గా శ్రీల ప్రభుపాద్ చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఆయన ముందుకు వెళ్లారు, చిన్నప్పుడు ఆయన ఎలా భక్తిని చూపించారు, అండ్ వాళ్ళ గురు మహారాజ్ ని ఎలా కలిసారు, ఇనీషియల్ గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, తర్వాత ఆయన ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలా యుఎస్ కి వెళ్లారు, అక్కడ నుంచి ఈ మొత్తం 108 టెంపుల్స్ ఎలా కట్టించారు. శ్రీల ప్రభుపాద్ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు వెళ్ళి 11 ఇయర్స్ లోనే ఈ 108 టెంపుల్స్ అనేవి కట్టించారు మాతాజీ. సో ఇదంతా ఎలా జరిగింది, ఎలా ఆయన డిసైపుల్స్ ని ఫామ్ చేశారు, ఎన్ని టెంపుల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, అండ్ ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఆయన పడిన స్ట్రగుల్ కూడా ఇన్ డీటెయిల్డ్ గా ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్, అన్ని డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్ గా మనకి శ్రీల ప్రభుపాద్ లీలామృత అని చెప్పి ఉంటుంది మాతాజీ, అందులో ఉంటాయి. బట్ అదేంటంటే 6 వాల్యూమ్స్, సెట్ మెల్లిగా మెల్లిగా చదువుతూ ఉండొచ్చు. యా, దట్ ఈస్ ద కంప్లీట్ లైఫ్ హిస్టరీ ఆఫ్ శ్రీల ప్రభుపాద్ మాతాజీ. జన్మాష్టమి రోజు ఆ పిల్లలందరూ అలా వస్తే నాకు అది నిజంగా ఎంత ఆనందం అనిపించిందో. జనరల్ గా మిగిలిన గుళ్ళకి అందరి అన్నిటికీను 40+ వాళ్ళే వస్తారు, గుడి అనేటప్పటికి, పూజలు అనేటప్పటికి, శివరాత్రి కానీ ఏదైనా మిగిలిన పూజలు ఏవైనా సరే కూడా, రామపటాభిషేకం ఏవైనా సరే, కొంచెం 40+ దాటిన వాళ్ళే వస్తారు. అది పూజలు చేయడం వెళ్ళిపోవడం అలా జరుగుతుంది, కార్తీక మాసం పూజ. కానీ ఇక్కడ అలా కాదు, యంగ్స్టర్స్ అందరూ ముఖ్యంగా 10th క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి డిగ్రీలు మాస్టర్స్ చేస్తున్న వాళ్ళ వరకు ఎంత, అసలు ఆ రోజైతే ఎన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు అమ్మయ్య. పోనీలో యూత్ ని లాక్కు రావడం చాలా ముఖ్యం. పెద్దవాళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు భక్తిలోకి మారడం ఒకటి, అంత ఎంగేజ్ లో వాళ్ళ మైండ్ లో దేవుడు కొంచెం కాన్షియస్నెస్ మైండ్ లో పడిందంటే వాళ్ళు కొంచెం ట్రూత్ఫుల్ వేలో రైట్ఫుల్ వేలో వాళ్ళు లైఫ్ అంతా ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక మనలో మార్పు ఎక్కువ కష్టం వచ్చినా దాని ద్వారా మన సొసైటీలో ఎక్కువ చేయలేవు మార్పు. చేంజ్ ఉండదు. ఆ చేంజ్ అనేది అసలు యూత్ లోనే స్టార్ట్ అవ్వాలి, కాలేజ్ డేస్ స్కూల్ డేస్ లోనే స్టార్ట్ అయితేనే అది వాళ్ళ జీవితానికి వాళ్ళని రుజు మార్గంలో నడిపించడానికి పనికి వస్తుంది. అది నాకైతే మొన్న ఎంత ఆనందం అనిపించేస్తుంది, అమ్మా ఇంత మంది వస్తున్నారు. ఇప్పుడు అందులో ఎస్పెషల్లీ మనకి వేరే మతాల నుంచి థ్రెట్ చాలా ఉంటుంది, హిందూ మత ధర్మాన్ని పాటించడమే మానేస్తున్నారు, పొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు, అక్కర్లేనివని వస్తున్నారు, మతాల మార్పిడి ఎక్కువగా ఉంది. అలాంటి టైంలో అబ్బాయిని ఎంత మంచి పాత వేశారు ప్రభుపాదులు వారు, ఇంత మంది యూత్ ని అట్రాక్ట్ చేశారు. అసలు ఆవేళ గుళ్ళో పెద్దవాళ్ళ కంటే అందరూ పిల్లలే ఉన్నారు, లైన్స్ లైన్స్ లో నించుని అందరూ ఆల్మోస్ట్ 2 అవర్స్ 1.5 అవర్ 2 అవర్స్ లైన్ లో నించుని వెళ్ళారు ఆవేళ జనం అందరూ. చాలా అది నాకైతే మనసుకు ఎంత ఆనందం అనిపిస్తుందో చూస్తే, ఇంతమంది వస్తున్నారు పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు వీళ్ళందరూ అలా ఉన్నారంటే ఇండియా చక్కబడిపోతుంది. చక్కగా రోజు అందరూ కరెక్ట్ గా మార్గంలో నడుస్తారు, 16 మాలలు చేశారు, అట్లీస్ట్ కొంత భక్తి అనేది ఆ ఏజ్ లో వాళ్ళకి రూట్ విత్తనం పడడం చాలా అవసరం. పడితే అది నెమ్మది నెమ్మదిగా స్లోగా పెరుగుతుండదు. ఆదివారం ఒకసారి వచ్చినా, పండగ రోజు ఒకసారి వచ్చినా, నేను దానికి కింద కృష్ణాష్టమి రోజు వెళ్ళాను ఇస్కాన్ టెంపుల్ కి, వెళ్ళినక్కడ నా పేరు ఇచ్చాను, ఎప్పుడైనా భగవద్గీత క్లాసులు అయితే చెప్పండి అని. అదైనా 1 మంత్ గా ఎంపుతో వాళ్ళు చెప్పారు, నేను ఎప్పుడు క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఈ 1 ఇయర్ నుంచి నేను ఎన్నిసార్లు టెంపుల్కి వెళ్ళాను, ఆ తర్వాత అంతకుముందు ప్రతి కృష్ణాష్టమికే వెళ్ళేదాన్ని. అలాంటి ఎన్నిసార్లు వెళ్ళాను, సేవలు మొదలెట్టడం చేంజ్ వచ్చింది కదా, అలాగే వాళ్ళలో కూడా చేంజ్ వచ్చేస్తుంది తప్పకుండా. అది చాలా అవసరం. ఎంత బాగా చేశారు ఈయన, ఇంత ఆర్గనైజేషన్ ఎంత బాగా క్రియేట్ చేశారు, దేశ విదేశాల భక్తులందరూ కూడా అంత క్రియేట్ చేశారని నాకు ఆ వేళ అయితే ఎంత ఆనందం వచ్చేసిందో చూస్తుంటే చాలా సరదాగా అనిపించింది.
మాట్రాజ్ ఎంత మంచి రూట్, ఎంత మంచి పాత్ అరేంజ్ చేశారు. జనరల్ గా ఆ మనిషి లేకపోయిన తర్వాత ఆర్గనైజేషన్ లో ఏదో పవర్ కోసం దానికోసం కాన్ఫ్లిక్ట్స్ మొదలైపోతూ ఉంటాయి ప్రతి దాంట్లో. కరెక్ట్. కొంతకాలం అంత బాగా నడిచిన అసలైన మనిషి లేనప్పుడు ఇక్కడ దీంట్లో అలా లేదు. ఏ గుడి కాగుడి వాళ్ళకి ఒక ఆచార్యులు వాళ్ళు చెప్పడం వినడం మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవడం అనేటువంటి చాలా బాగా ఉంది ఇక్కడ. అందుకని ఆయన లేకపోయినా ప్రభుపాద వారు లేకపోయినా నడుస్తోంది బాగా. అదే ఆ ట్రెడిషన్ అలాగే ఆచార్యులు అలా నడిపించాలని అది ఎంత ఎక్కువ కాలం వర్ధిల్లాలని నేను ఎప్పుడు మనసులో కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే అందరికీ వెళ్ళాలా, కృష్ణ అమృతం లీలామృతం అందరికీ వెళ్ళాలి, అందరూ ఎంజాయ్ చేయగలగాలి, కృష్ణుడిని అందరూ నమ్మాలి, భగవంతుడు ఆ స్వరూపం వాటి గురించి అందరికీ అవగాహన రావాలి. సో దట్ అందరి లైఫ్ లో కూడా కొంచెం ఎన్లైటన్మెంట్ వస్తుంది. మరీ అడ్డదిడ్డంగా పెరిగిపోయినట్టు ఎవరు. ఒక తోటలో పూల మొక్కలని ఎలా అయితే గార్డెనర్ కట్ చేసి అందంగా పెంచుతాడో, ఎప్పుడైతే మనం ఒకసారి భక్తిలోకి వస్తాం మన లైఫ్ కూడా అలా గార్డెనర్ పెంచిన తోటలా ఉంటుంది. అయితే అడవిలో చెట్ల లాగా అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా బిహేవ్ చేసేలా తయారవుతాం రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా. అది యూత్ లో స్టార్ట్ అయితే అది ఇంకా మంచిది, వాళ్ళ లైఫ్ కి అది ఎంతో ఉపయోగపడుతుంది. కరెక్ట్ నాకు చాలా మాతాజీ, అలాంటివి చూస్తే కొన్ని కొన్ని బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సూర్య తేజ ప్రభు. యా, ఇందాక ఈజియెస్ట్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ప్రభుపాద ఒకసారి చెప్తారు, మన హృషికేశ్ ప్రభుజీ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, దిస్ భక్తి ప్రాసెస్ ఈస్ షూరెస్ట్ క్విక్కెస్ట్ అండ్ ఈజియెస్ట్. ఈజియెస్ట్ సో ఈ జస్ట్ ఒక పాయింట్ హైలైట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎస్ ఎస్ భక్తి ఈ డివోషనల్ పాత్ ఏదైతే ఉందో ఇది ష్యూరెస్ట్. అంటే ఇంకా మనం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా వెళ్తే నేను నా గోల్ కి రీచ్ అవుతానా లేదా అని చెప్పి ఎలాంటి డౌట్ అన్నది లేదు. దిస్ ఇస్ ద ష్యూరెస్ట్ పాత్ అండ్ క్విక్కెస్ట్. అంటే ఇదేదో చాలా టైం పడుతుందో, ఓకే ష్యూరెస్ట్ అని చెప్పారు, కానీ ఇది సాధించడానికి అల్టిమేట్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ ప్రేమ అన్నది పొందడానికి ఇదేమన్నా టైం టేకింగ్ ప్రాసెసా? అంటే అన్ని ప్రాసెస్ లో కూడా ఇది క్విక్కెస్ట్ ప్రాసెస్ అండ్ ఈజియెస్ట్ ప్రాసెస్ అంటారు అనమాట. సో వీ హ్యావ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు టేక్ ద సొల్యూషన్ విచ్ ఇస్ క్విక్కెస్ట్ ఈజియెస్ట్ అండ్ ష్యూరెస్ట్ అనమాట. సో ది బెస్ట్ సొల్యూషన్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది మనం తీసుకుంటూ ఉన్నాం మన ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి అండ్ కృష్ణ ప్రేమ అనేది పొందడానికి, మనం కృష్ణతో రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ అలా ఏమన్నా ఉంటే చెప్పండి, లేదంటే వీ కెన్ ఎండ్ ద క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సెంటర్ పుజెస్. వంశ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ కి జయ. శ్రీ శ్రీ గౌర్నితాయి కి జయ. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి కి జయ. జగద్గురు పతిత పావన శ్రీల ప్రభుపాద్ కి జయ. నితాయి గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సెంటర్ పుజెస్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you.